ఇది 13వ కళాశాల మాకు టీవీ 5 కాలేజ్ కనెక్ట్ని ఇప్పటివరకు 12 కాలేజెస్లో దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇది 2వ దశ. సో 2వ దశలో మొట్టమొదటి కాలేజ్. సో మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను సార్. సో డజన్ అయిపోయాయి కదా, ఇంకా గుడ్ స్టార్ట్. సో ఫస్ట్ కాలేజ్ లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అందుకని ఉమెన్స్ కాలేజ్లో కండక్ట్ చేసుకునేందుకు మాకు అవకాశం కల్పించిన మధుకుమార్ గారికి, ఇతర లంకపల్లి బుల్లయ్య కళాశాల గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు సార్. బీయింగ్ ది ఫస్ట్ కాలేజ్ ఇన్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ టీవీ 5 కాలేజ్ కనెక్ట్. టీవీ 5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి ఈసారి విశాఖపట్నంలో డాక్టర్ ఎల్ బుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ వేదికైంది. వైజాగ్ హార్ట్ ఆఫ్ ది సిటీగా చెప్పే రేసపువానిపాలెంలో 45 క్రితం ప్రారంభమై విశాఖపట్నం విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాలేజ్. కార్పొరేట్ సంస్థల అధిపతులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సహా అనేక మంది విద్యావేత్తలు ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అమూల్యమైన గైడెన్స్ ఇచ్చారు. కనెక్ట్ అయి ఉండాలనే ఉద్దేశంతో అన్ని రకాల మనుషులకి యాక్సెస్ ఉండేలాగా ఒక పద్ధతిగా నడుస్తుంది. దీంట్లో ఇప్పుడు 7500 మంది స్టూడెంట్స్ రకరకాల కాలేజీల్లో ఉన్నారు. జూనియర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, ఇంజనీరింగ్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి దానికి దారి చూపించడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకంగా జయ చౌదరి గారు, దాంతోపాటు టీవీ 5 యాజమాన్యం కలిపి ముందుకు రావడం నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీంట్లో ప్రత్యేకంగా నేను మెన్షన్ చేయాల్సింది, చౌదరి గారు స్వయాన ఆయన కూడా ఒక ఎంటర్ప్రినర్, అనేక రకాల రోల్స్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రోల్ దగ్గర నుంచి ఒక సొంత కంపెనీ పెట్టి దాంతోపాటు మళ్ళీ గవర్నమెంట్ అడ్వైజరీ రోల్లోకి వచ్చినటువంటి ఆయన జీవితంలో తలుచుకుంటే ఏ రోల్ అయినా సునాయాసంగా ఎలా చేయొచ్చు, ప్రపంచంలో ఎక్కడికన్నా తిరుగుతూ ఏం చేయొచ్చు అని ఒక ఎగ్జాంపుల్గా జయ చౌదరి గారు. దాంతోపాటు ఈ టీవీ 5 యాజమాన్యం బిఆర్ నాయుడు గారు, ఆయన కూడా నాకు పరిచయం ఏంటంటే ట్రావెల్ ఏజెన్సీలో, పాత రోజుల్లో అక్కడి నుంచి టీవీ అనేటువంటి మాధ్యమం రాగానే దాంట్లోకి వచ్చి ఎంతో గొప్పగా వారు కూడా రాణించారు. వీరిద్దరి కాంబినేషన్లో, దాంతోపాటు ఈ యాంకర్గా ఉన్నటువంటి వసంత్ గారు మనం రోజు చూస్తూ ఉంటాం, ఇన్వెస్టర్ రిలేటెడ్ అనాలిసిస్ కానీ ఈ ప్రోగ్రామ్ కానీ ప్రతిరోజు కండక్ట్ చేస్తుంటారు. సో ఇటువంటి వాళ్ళు అందరూ కలిపి మీ దగ్గరికి వచ్చారు కాబట్టి, దాంతోపాటు నా వెనకాల కూర్చున్నటువంటి ఎంతోమంది మెంటర్స్, వీళ్ళందరూ కూడా రియల్ లైఫ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ చేసి ప్రపంచంలో ఉన్న ఛాలెంజెస్ అన్నీ గమనించి దానికి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ ముందుకు వెళ్ళడంలో గొప్ప నిష్ణాతులు కాబట్టి మీకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఈ సిస్టమ్ని ముందుకు తీసుకురావడం, టీవీ 5 కాలేజ్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ అప్రోప్రియేట్ అండ్ రియలీ గుడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ వాట్ డైరెక్షన్స్ ఇట్ కెన్ గివ్ టు ది యంగ్స్టర్స్ ఆఫ్ టుడే. అందువల్ల ప్రత్యేకంగా దిస్ ప్రోగ్రామ్ బీయింగ్ కండక్టెడ్ ఈజ్ ఆఫ్ గ్రేట్ ప్లెజర్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఐ వాంట్ టు టేక్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ వెన్ యూ లుక్ అరౌండ్ ద అవెన్యూస్ ఫర్ ఎంటర్ప్రినర్షిప్ ఆర్ ట్రెమెండస్. ప్రతి చిన్నదాంట్లోనే వాట్ ఎవర్ కెన్ ఇంక్రీజ్ ద ఫ్రీడమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు యాక్ట్, వాట్ ఎవర్ ఇంక్రీజ్ ద హ్యాపీనెస్, ద ఫిజికల్ నీడ్స్ అండ్ ద సైకలాజికల్ నీడ్స్, ఈ ప్రతిదానికి కూడా మీకు ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇవ్వగలిగితే కనుక, మీరు దాంట్లో ఫిట్ అయితే ప్రపంచంలో ఇప్పుడు ఐటీఏ కాకుండా ఎన్నో రకాలైనటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి మన దగ్గర. ఈ ఎకాలజీ రిలేటెడ్గా ఉన్నటువంటి స్ట్రెస్సెస్ దాటి వెళ్ళడానికి కానీ, మనుషులు రోజువారి ఉన్నటువంటి ఈ ట్రెమెండస్ స్ట్రెస్సెస్ గురించి డీల్ చేయడానికి కానీ ఉన్న ఆపర్చునిటీస్లో ఎంటర్ప్రినర్షిప్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఆ తీసుకునే ఎంటర్ప్రినర్షిప్ ఐడియా అవతల వాళ్ళకి ఉపయోగపడాలి, ఉపయోగపడినప్పుడు మీకు వాళ్ళు డబ్బు ఇస్తారు. సింపుల్ ప్రిన్సిపల్, అంతకంటే ఏం లేదు బిజినెస్కి. మీ ఉపయోగం వాళ్ళకి ఎంత మేరకు వస్తుందనే దాన్ని బట్టి దే విల్ బీ ఏబుల్ టు పే అప్రోపరియేట్ మనీ ఫర్ యూ అండ్ దాట్ కెన్ బి ద బేసిస్ అండ్ దెన్ అల్టిమేట్లీ వాట్ ఇంక్రీజెస్ హ్యూమన్ ఫ్రీడమ్, దేర్ ఎబిలిటీ టు గో ఫార్వర్డ్ ఇన్ దేర్ ఓన్ వే. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు షో అ వే ఆఫ్ సాల్వింగ్ సొసైటీస్ ప్రాబ్లమ్స్ దే విల్ రివార్డ్ యూ సూటబిలీ, విచ్ షుడ్ అల్టిమేట్లీ గివ్ యూ సాటిస్ఫాక్షన్ యాజ్ వెల్ యాజ్ ద ప్లెజర్ ఆఫ్ లివింగ్ ఎ లైఫ్ విచ్ మస్ట్ బి లివ్డ్ వెల్. వీ షుడ్ బి అలైవ్ అండ్ కికింగ్ ఆల్ ద టైమ్ అండ్ యూ కెన్ పర్టికులర్లీ డూ దాట్ without being subject to despair, without being subject to unnecessary influences. మనం ఎంతోమంది ఇప్పుడు ఏంటి సినిమా హీరోలు వర్షిప్లు చేస్తుంటాం, దాంతోపాటు ఎన్నో రకాల మిగతా వాటికి వెళ్తాం. అలా కాకుండా మీ జీవితాల్లో మీరే హీరోలు. దాన్ని చెయ్యాలి అంటే ఏ రకమైనటువంటి వాటిలోకి వెళ్ళాలనేది మీరు నిర్ణయించుకుని, మేమెవరు మీకు చెప్పక్కర్లా, ఒక చిన్న దారి మాత్రమే చూపిస్తాం, తర్వాత మీరు దాన్ని తీసుకుని సక్సెస్ఫుల్ అవుతారని నమ్ముతూ ఈ రకమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు టీవీ 5 వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. చౌదరి గారికి, దాంతోపాటు ఇంకో ఇద్దరిని మెన్షన్ చేయాలి, విన్నీ పాత్రో గారు, శ్రీధర్ గారు,
వీళ్ళిద్దరూ కూడా మన కాలేజీలో ప్రత్యేకంగా కండక్ట్ చేయాలి, మన దగ్గర డబ్బున్నా లేకపోయినా వాళ్ళు ముందుకొచ్చి మీ కాలేజీలో చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే ఎంతో మంచి ప్రోగ్రామ్స్ జరుగుతాయి కాబట్టి అని చెప్పి వారు పట్టుబట్టడంతో ప్రత్యేకంగా రావడం జరిగింది. సో ఐ థ్యాంక్ దెమ్ ఆల్సో, సో ఐ థ్యాంక్ ఆల్ దీస్ పీపుల్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ టు అస్. థ్యాంక్ యూ. సో మరికొంతమంది మెంటర్స్ మనతో జాయిన్ అయ్యారు. ఐ వెల్కమ్ మిస్టర్ రామ్ ముక్కవల్లి ఫ్రమ్ డిఎక్సి, అలాగే రవి మంథా, హీఈస్ టై సింగపూర్ ప్రెసిడెంట్, అండ్ వినూత్న రాళ్ళపల్లి, షీఈ్ జనరల్ మేనేజర్ వాధ్వాని ఫౌండేషన్. శ్యామ్ మంథా గారు, శ్యామ్ సుందర్ లంక, నో శ్యామ్ సుందర్ ఇస్ ఆల్రెడీ హియర్, సూర్య పుచ్చల జెట్టా మైన్ ల్యాబ్ సీఈఓ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏంటంటే వీరందరినీ ఫస్ట్ టైం కలుస్తాను నేను ఈ స్టేజ్ మీద. సో చౌదరి గారు ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సింగపూర్ నుంచి, యుఎస్ఏ నుంచి, ఇండియాలో ఉన్న విభిన్నమైన రాష్ట్రాల నుంచి, నగరాల నుంచి తీసుకొస్తున్నారు. ఇంతమంది మెంటర్స్ని మనందరం కలవటం, వారి అనుభవాలు వారు మనతో షేర్ చేసుకోవడం, ఇట్స్ రియల్లీ వీఆర్ ఆల్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ ఆల్ ది మెంటర్స్ ఫర్ మేకింగ్ ఇట్ టు దిస్ ఈవెంట్. సో ఒక లబ్ధ ప్రతిష్టలు అంటాం కదా, హేమా హేమీలు, దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు వీళ్ళందరూ. వీళ్ళందరినీ మీరు మామూలుగా వెళ్ళి కలవాలంటే ఒక్కడ కూడా దొరకరు మీకు, కానీ ఈ కాలేజీకి వచ్చి మిమ్మల్ని పలకరించి ఇకపై మీతో ఉండబోతున్నారు వీళ్ళు. అంటే ఇక్కడే ఉంటారని కాదు, వర్చువల్లీ యూ విల్ బి కనెక్టెడ్ టు ఆల్ దీస్ మెంటర్స్. సో మీరు ఒక గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటారు తర్వాత. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, ఈ ఒకరోజు అయిపోయే ప్రోగ్రామ్ కాదు. సో ఇప్పుడు ఈ 2.5 అవర్స్ ఇంటరాక్టివ్ సెషన్ తర్వాత మీకు మెంటార్ మెంటీ సెషన్స్ ఉంటాయి. మీలో కొంతమందిని ఒక్కొక్క మెంటార్కి దత్తత ఇచ్చేస్తారు. సో మీకు ఇక్కడ నుంచి ఇద్దరు తల్లిదండ్రులు అన్నమాట, ఒకటి ఇంట్లో ఉంటారు, ఒకళ్ళు వీళ్ళు. ఆఫ్ కోర్స్ మీ టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ రెగ్యులర్గా మీతో ఉంటారు. సో వీళ్ళు కూడా మిమ్మల్ని అడాప్ట్ చేసుకొని ఒక్కొక్కరు ఒక 25-30 మంది స్టూడెంట్స్ని మెంటర్ చేయబోతున్నారు. సో దట్స్ ది కాన్సెప్ట్. మధ్యాహ్నం జరిగే మెంటర్ మెంటీ సెషన్స్ని ఎట్టి పరిస్థితులు మిస్ కావద్దు. మిస్ అయ్యారంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న 7,500-8,000 మంది స్టూడెంట్స్లో కేవలం మీకు మాత్రమే అదృష్టం దక్కింది. ఇక్కడికి వచ్చి కూర్చొని వీళ్ళందరినీ ఒకరు తర్వాత టీవీలో చూస్తారు, బట్ ఈ 2.5 గంటల ప్రోగ్రామ్ వేయం కదా మేము, మొత్తం ప్రోగ్రామ్ టీవీలో రాదు, ఓన్లీ 1 అవరే వస్తుంది. యూట్యూబ్లో కూడా బ్రిడ్జెడ్ వెర్షన్ పెడుతున్నామండి ప్రస్తుతానికి, 2.5 అవర్స్ పెట్టలేదు. సో ఇక నుంచి అది కూడా పెడతాం, సో దట్ ఏంటంటే ఆల్ ది స్టూడెంట్స్ షుడ్ గెట్ బెనిఫిటెడ్. కాకపోతే ప్రత్యక్షంగా నేరుగా వచ్చి వీళ్ళని ప్రశ్నించే అధికారం మీకు ఇస్తున్నాం ఇప్పుడు. సో అందువలన యు ఆర్ ఆల్ వెరీ లక్కీ. అలాగే మేము కూడా మిమ్మల్ని కలుసుకోవటం అదృష్టంగా భావిస్తున్నాం. మీ యంగ్ జనరేషన్ని లీడ్ చేసే, గైడ్ చేసే బాధ్యతలో కొంతైనా మేము పాలు పంచుకుంటున్నందుకు మా మెంటర్స్ అందరి తరఫున మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ మన మెంటర్స్ని సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ ఫర్ జస్ట్ 30-40 సెకండ్స్ ఇస్తున్నాం ఒక్కొక్కరికి, ఎందుకంటే పెద్ద ప్యానల్ ఉంది. ఇంట్రడక్షన్స్తో మనం ఎక్కువ సమయం వృధా చేయకుండా ఒక 30-40 సెకండ్స్, ఒకటి వాళ్ళ గురించి చెప్పుకోవాలి, రెండోది హౌ డు దే ఫీల్ అబౌట్ దిస్ గ్రేట్ కాన్సెప్ట్ కాల్డ్ TV5 కాలేజ్ కనెక్ట్. ఒక మెంటర్గా వాళ్ళు మెంటీస్ని ఎలాగ, ఇంతకుముందు కూడా వాళ్ళు చాలామందికి మెంటర్షిప్ ఇస్తున్నారు, ఆల్రెడీ ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నారు. సో వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి అవి కూడా షేర్ చేసుకుంటారు మనతో. ఐ విల్ బిగిన్ విత్ మధుమూర్తి గారు. నా పేరు మధుమూర్తి, నేను క్లౌడ్ స్కేల్ QA అనే కంపెనీ ఈ మధ్యనే స్థాపించాము, దానికి నేను CEO ఉన్నాను. హాయ్, ఐఎమ్ వినుత. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ ఎర్లీ స్టేజ్ స్టార్టర్స్ ఫర్ ద లాస్ట్ 8 ఇయర్స్. I'm a chartered accountant by qualification. Good morning, this is Krishnamohan. We founded a company called InspireEdge from Vizag. We are mainly focused on communication related solutions and services. My name is Chandramouli Shastri. I'm representing Axis Bank. So I have a 24 years of experience in banking industry. My name is Shyam Mantha. I'm the co-founder and MD of a company called SH Medics. It's a health and wellness company. నా పేరు జిగ్నేష్ తలసిలా అండి. ఐ రన్ ఏ కంపెనీ కాల్డ్ లూప్ రియాలిటీ.
We build products for understanding people. Hi, and it's Sreecharan Lakkaraju. I'm founder, co-founder and CEO of Stu Mags. I was just seeing campus glimpses. My name is Shyam Sundar Lanka. So I'm a mechanical engineer and then went on to work for a couple of MNCs and then also work for L&T ECC. My name is Sanjay Gadipati. మేము ఐఎన్సిఎక్స్ ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజ్ అని బిల్డ్ చేస్తున్నాము. ఇట్ బి లాంచ్డ్ ఇన్ నవంబర్. ఐఎమ్ రామ్ ముక్వెల్లి. ఐ రన్ ఎ కంపెనీ కాల్ ఎయిమ్ఎక్సెల్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. వీ బిల్డ్ యాక్చువల్లీ ఆగ్మెంటెడ్ రియాలిటీ బేస్డ్ యాప్స్. మై నేమ్ ఇస్ రవి మంథా. ఐ బీన్ ఇన్ ద యుఎస్, యూకే, సింగపూర్, దుబాయ్ ఫర్ లాస్ట్ 29 ఇయర్స్. I do a number of things. I'm into health and wellness. I'm a health coach. I'm an author of a couple of books on health, and I do organic farming in Hyderabad. My name is Surya Puchala. I co-founded a company called Zetamine Labs. Zetamine is to do with big data analytics, artificial intelligence and machine learning. My name is Dheeraj. One of the products we are working on right now is LearnDost. What we are building is a Chrome extension, browser extension basically. So there are a lot of online courses. Straight away, jump into the Q&A session. So andaru chakkati prashnalato siddhanga undandi. Ee prashnalu adigina vallandarki manchi gifts kuda unnai. Andukani choppadandu prashnalu veyakunda manchi quality questions. Basic questions kante koncham advanced level lo undali. Adi ala frame chesukondi mee question ni. Okay, kavalante ee madhyalo మీ దగ్గర ఫోన్లు కనుక్కుంటే గూగుల్ తల్లిని కూడా సంప్రదించండి. రైట్, హూ ఈస్ గోయింగ్ టు ఆస్క్ ది ఫస్ట్ క్వశ్చన్? యా, అమ్మాయి చెయ్యి పైకి ఎత్తుంది కదా, లేమ్మా లేచి నిలబడు. వెరీ గుడ్ మార్నింగ్. వినిపిస్తుంది, నువ్వు మైక్ దగ్గర పెట్టుకున్నా. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. ఐ టేక్ దిస్ ప్లెజర్, ఐ మీన్ వీఆర్ లక్కీ టు బీ హియర్ అండ్ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ టుడే. And I'm Jayashree from third year BCom. And I have a vision of sitting there someday in the future. And my doubt is how the job I get into today is going, how is it going to pave a way for me to become an entrepreneur tomorrow? Yeah. Yeah. Jayashree? Hi. Hello, ma'am. I'm also a BCom graduate, by the way. Yeah. So I think every step that we take in our journey as a professional will pave way to where we want to get. As an entrepreneur, you can start, I mean, there are two ways. One is you start now, you fall 100 times, and it's okay, you can afford to. But if you see some research, there is a lot of success in entrepreneurs who are in the age of 40. So there is a lot of experience that you gather in all your jobs, in all your roles, and the skills, which are the softer skills, like how do you manage your staff, how do you manage relationships outside just technical work? These are all becoming very critical as we grow. I mean, this is the only thing that cannot be automated. So everything that you do in your journey, in any job that you pick, don't worry too much about, if you don't get your idea in this year, it's okay. You don't need to get into a startup. It's okay. Get into a job that you enjoy or you feel that it'll give you some exposure. Everything that you do will contribute to your journey. So read a lot, that is one thing. Always be, if you want to be an entrepreneur, always be on the lookout for great ideas. What is the problem that you want to solve? So I think anything you do will contribute there. Okay, just be very positive and catch the signals, they're always there. Yes. The universe is always throwing signals at you, what is your path? So don't worry too much about it. Thank you, ma'am. Thank you all. Jayashree, what do you want to do after your BCom? I'm preparing for my MBA, sir. MBA? Yeah, the next year. So, ipude mi Madhu garu cheptunnaru, mi secretary garu, that you are a topper in BCom. So, like we, good, good. Keep it up. We wish you all the best. Thank you, sir. Yeah, adiganam. Good morning, everybody. I'm Meghana, a student of Electronics and Communication Engineering. My question is, I want to be an entrepreneur. As Jayashree said, I also want to sit on that days in front of many students one day. I want to be an entrepreneur in electronics. So what are the steps that I need to take in order to become an entrepreneur? Right, sir. Ravi. Actually, can I, before I don't know if I'm going to, you want me to stand up?
I don't know if I can answer that question or not, but I'm going to say something here at the risk of being a pariah. Don't try to be entrepreneur because you want to sit on this dais. We are on this dais because of Jay Chaudhrigar. Okay? So when you reach this age, hopefully you will have Jay Chaudhrigar still mentoring, driving everybody over, right? You become an entrepreneur because you found a problem, you want to solve a problem, you found a solution for it. You don't become an entrepreneur just because, oh, I'm going to be my boss. No. You're going to be the pune if you're the entrepreneur, right? I've run other companies, I run my own. So I think the first of all, the mindset should be is that we want to be an entrepreneur because we want to solve a problem. And the building of the experience, like what Vinita ma'am said, all of that is needed, right? And then that's what I wanted to add, because the question seemed to relate to all we want to come onto the dais, but there has to be a reason. I mean, if you add up all the years of experience here, it'll probably be more than the age that's in the room on the other side of the fence, so, right? I just wanted to add something. You know, I'm an author, right? I've written a couple of books. And somebody asked me, do you like writing or do you like having written? The two are very different things, right? If you have written, you're published, then you can go to the literature festivals and you can sit on the stage and talk. It's all, you know, in front of the cameras, all that. Writing is a very, very different habit, right? Poddu nunchi sayantram daaka goddu chakari ante adi, writing. You know, there's nobody appreciating you. You're sitting in a room by yourself and you have to keep writing, and volume, tens of thousands of words you write, and eventually, hopefully, something comes into a manuscript and it might get published. But you do it because you like writing. I can't do anything else. My time, I just love spending reading and writing. Therefore, the fruits of it are, you know, perhaps some success, but mostly not. Most of the time, you're not on stage. Most of the time, you're in a room by yourself. Entrepreneurship is exactly like that. Most of the time, you're doing like really drudgery work. So the reason you do it is because you can't imagine doing anything else, right? Now, there's one other thing I want to add to Vinuta's point, which is, see, only 3% of people in the population are natural entrepreneurs. And they can never work for anybody. School unna lakapoyina, they'll drop out and they'll start their own company. By the time they're your age, they already have companies, right? The other 97% are like the rest of us here. Ante enti, in a team, we can perhaps go into entrepreneurship. So individual ga cheyalekapoyina, oka 25-30% of us can start teams and then jump at the same time in a group, right? That is a much better way to do it. Because if you're asking the question, how do I be an entrepreneur? It probably means that you're not going to do it by yourself, right? So find a team, find a bunch of people, and find senior mentors like Chaudhary Garu, any of these people here, right? You can work for them for a few years, and then, you know, you'll learn the basic skills of how to actually, you know, work in a company, operate a company, and then the path will open. So you'll find a moment in your career when you know that, see, you join a big company, any of these big corporates, mm-hmm. After a few years, you'll hit a wall, right? Because as you get higher and higher up, there are fewer and fewer roles. And there are more and more people competing, and there's layers and layers of management. There'll be like 20 layers from here to the CEO. At that point, you'll say, I can't do this anymore. I need to get out, and I need to, whatever happens, I have to sink or swim on my own. Ah, feeling ochinappudu, then entrepreneurship starts, typically. So you asked that you want to do something in electronics. Yes, sir. Very good. Yeah, yeah. So actually, you have to understand the kind of infrastructure, the way it is changing. Now maybe you are 20, by the time you really get into building something for the use of human beings, it will be around 2038 or so, let's say. So it is far into the future. So you have to understand how this whole information, communication, technology, infrastructure is evolving. So develop interest. Let's say understand cloud very well. And what kind of trends cloud is going to take in the next 10, 15 years. So you have to always put yourself into the future and keep thinking. Then, as everyone has told, entrepreneurship is tough. We do it because it is tough, actually. We don't do it because it's easy anyway. So always, if there is a problem that you want to solve, or if somebody solves that problem for you, you will be happy. Think about such problems. And you try to solve that using whatever, again, you wanted to do in electronics and communication technology. So dirty your hands, being very good with respect to everything that is happening in the electronics industry now. I think you're getting too many answers, but there was something, I thought if there was something repetitive, I'll stop, but I just wanted to answer. Because you said electronics that related to manufacturing. First, people should understand the difference between a wannapreneur and an entrepreneur.
Everyone wants to be an entrepreneur. That's the reason I call it as wannapreneur. It looks so glamorous, it looks all those stuff. But electronics is manufacturing sector, and you're in a great startup state called Andhra Pradesh. Because the manufacturing is happening in a very big way, and India's all mobile phones, majority of the mobile phones are manufactured from this state. But there's one big problem, mana daggara startup ante finished product okate anukuntaru, kan electronics lo chaala mandi millionaires chinna part okati tayar chesina kuda that's a startup. Startup lo konni glamorous startups untai finished products B2C lo. And there are a lot of things which you can do is edaina any device which can improve efficiency and decrease the cost. Mana daggara project ki, hobby ki, startup ki teda telusukovali. Meer electronics lo chaala projects laaga migilipothayi, and every year mee year ayipoya tarvata project files untayi mee electronic HOD department nunchi. Avu oka chinna attender vachesi avu mottham aa records ani collect cheseskoni ellipothuntadu. Yes or no? Yes. So don't remain your ideas as that project. Think about practical implication, application of it. Think about, don't see it as a paper presentation. See it as a company. So start identifying about it, and start identifying the electronic companies which needs this device. At the end of the day, someday you can manufacture your own product also. But as a student, start dividing the bigger project into a smaller complement, oka chinna component tayar cheyadamo, efficiency RF factor improve cheyadamo, oka chinna resistor tayar cheyadamo. Think about such stuff at your level, so that, and get it patented, get it IP, then come to innovation society. You have AP innovation society, they get you get lot of funds and stuff. Try to think from that angle. Electronics, all the other entrepreneur, all these words, you will get it later. Yeah, thank you. Thank you so much, sir. Yeah, Aratha. Good evening, everyone. I'm Nutana from Department of CAC. I have a doubt that I'm very much interested in coding, actually. Every technological development depends on coding, or we have some specific areas to focus on in order to excel in coding? Yeah. It's a very good question. I've been seeing a lot of students, and then we always look for good people who can code. Coding skill is a basic literacy now, right? And knowing one language, these are all different languages, for example, C, Java, whatever it is. These are all different languages to express what we want to do functionally. There is one functional piece which is getting done in a hardware or a software environment. So having a very, very good grip on the data structures, on the stock management, memory management in the programming is absolutely a must. And no matter what you pick up, for example, if you want to pick up one general purpose language which is coming in vogue now, is Python. So you can pick up a Python and then, you know, build your systems. There is a lot of ecosystem around Python now. Yeah. So just understand that coding is a primary skill. It's a basic literacy, and everybody will be shall be literate with this skill. Yeah. Did I answer your question, or you wanted something else? Sir, actually, in what areas? Like nowadays, the technology is developed. In basic words, we are hearing are blockchain technology, artificial intelligence. Do all this require the basic requirement to involve in all this kind of things is coding, or is it something different? No, absolutely. The basic literacy building block that you need to develop any technology is a language, right? No matter what that language is, you need to understand the foundational skills like data structures, right, and algorithms. And then build, no matter what that language is, you will have to have a strong basis in the programming, which will help you build components for blockchain or artificial intelligence or machine learning. And the other aspects to the emerging fields now is the mathematical, statistical concepts that you need to learn, right? Blockchain is, of course, a data management aspect of it. But no matter what,
understanding cryptography, for example, is part of the math, right? So having a great background with mathematics, statistics are also absolutely important. Yeah, sir cheppinatla ee fundamentals chala important amma, mathematics tarvata algorithms programming map antaru ee moodu basics. ఈ మూడు బేసిక్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న ఎక్కడన్నా కూడా ఈ ఫండమెంటల్స్ ఆర్ సేమ్. అప్లైడ్ మ్యాథమెటిక్స్, అల్గారిథమ్స్, అప్లైడ్ అల్గారిథమ్స్, తర్వాత ప్రోగ్రామింగ్ ఈజ్ అ మస్ట్. సో ఈ మూడు బాగా మీ స్ట్రాంగ్గా ఉంటే దెన్ యూ కెన్ బిల్డ్, ఐ కెన్ గో గెట్ ఆన్ టు ఎనీ న్యూ టెక్నాలజీస్ అండ్ బిల్డ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. సో అందుకని బ్యాక్ టు బేసిక్స్ అని ఇప్పుడు అన్ని కాలేజెస్లో అదే చెప్తున్నాము. మీరు ఏదో బ్లాక్ చైన్ నేర్చుకోవాలా, లేకపోతే బ్లాక్ చైన్ ఈరోజు ఉంటుంది రేపు దానికి అవసరం ఉండకపోవచ్చు. So don't depend on the tools which are coming, these tools will be changing every now and then. But fundamentals are not changing. This map is not changing. Mathematics is going to be there forever. Algorithms are going to be there forever. Programming will be there forever, whether you are in healthcare, whether you are in agriculture, whether you are in IoT, everywhere programming is a must, right? So once you concentrate this fundamentals of these three aspects, then you can actually master, if you want to become a blockchain technology specialist or artificial intelligence or whatever it is, you can easily master those things. Basically, what Chaudhary Garu was saying is right, like algorithms, basic algorithms are very important. Most of the kids who come out of the college just forget about algorithms once they're out of college, but they're very important. That is basic number one. Second one is data sets. How do you store data? Important, very important to know what are the data sets and how you store data and all the relationships around that. And the third one is programming. Basic programming skill is not enough anymore. So what you need to do is there is a developer and then there is a engineer. So developer just writes code and it compiles and it runs. But an engineer does more things. He writes code, he compiles it, he runs it, and he also looks at the footprint of that code, how much memory it is consuming, all that aspects. So that's where you want to be. You want to be an engineer, not a developer, right? So. Good morning, everyone. It's a great privilege for us. It's a great privilege for us to be with you all as our mentors. I'm Osai Akshay of second year BCom. My question is, apart from giving job opportunities and benefits to the employees, and even in the further new recruitments, how are the companies developing people's lives at core? Apart from, can I repeat? Koncham elaborate cheyandi. Ante employment opportunity ivvakunda inka వాళ్ళ లైఫ్స్కి ఇంకా ఎంత ఎలా బెటర్ చేయాలి అనేది కంపెనీస్ ఎంతవరకు సహాయపడుతున్నాయి? ఎవరికి? ఎంప్లాయీస్కా ఆర్ టు ది సొసైటీ? బోత్ ఫర్ ద ఎంప్లాయీస్ అండ్ ద సొసైటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది, సిఎస్ఆర్ అంటారు. అది ఇప్పుడు కార్పొరేట్స్ అందరూ దాన్ని ఒక పార్ట్గా చేసుకొని సొసైటీ కోసం వాళ్ళందరూ ఏదో ఒకటి చేయాలి మేము, బికాజ్ సొసైటీ హ్యాస్ గివెన్ అస్ సో మచ్, సో వీ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ది సొసైటీ అన్న కాన్సెప్ట్తో చాలామంది సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీస్ మొన్న హుదుహుద్ వచ్చినప్పుడు కార్పొరేట్స్ ఇక్కడికి వచ్చి చాలా పెద్ద ఎత్తున ఎయిర్టెల్ వాళ్ళు, అలాగే మిగతా కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ వంతుగా వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఎంప్లాయీస్కి అఫ్కోర్స్ ఎస్, కాలేజ్ కనెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేట్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్. వీళ్ళందరికీ ఎంతో బిజీ వర్క్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు వీళ్ళందరూ. సో ఆ షెడ్యూల్స్ని పక్కన పెట్టి మీకోసం ఇక్కడికి వచ్చారంటే ఇట్స్ ఏ గ్రేట్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్. సో మరొకసారి థ్యాంక్స్ చెప్పు వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సార్. Yeah, ఇంకొంచెం క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్. యా ప్లీజ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వన్ మినిట్ ధీరజ్ వుడ్ లైక్ టు సే సంథింగ్. రెండు ఆన్సర్లు ఇస్తాను. ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే మామూలుగా గమ్యం సినిమా ఉంది కదా, సో అలా వెళ్తున్నప్పుడు మనం సో ఒక ప్రాబ్లం గట్టిగా తగిలిద్ది, ఈ ప్రాబ్లం నేను ఎట్లా సాల్వ్ చేయొచ్చు అని. సో మోస్ట్ స్టార్టప్స్ సాల్వ్ ఎ ప్రాబ్లం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వాడి ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి సిటీ మొత్తం. సో ఇప్పుడు వాటికి ఏంటి ట్రైన్ చేస్తే హెల్మెట్ ఉందా లేదా? సో ఇప్పుడు చాలామంది యూత్ స్పీడ్కి వెళ్ళి
బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఏ ఐడియా సాల్వ్ చేస్తే దెర్ ఇస్ మనీ యాజ్ వెల్ యాజ్ దెర్ ఇస్ సమ్ ఇంపాక్ట్. సో ఎనీ స్టార్ట్అప్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీ వన్ ఆఫ్ అస్, సో ఊరికి నేను లైఫ్లో అట్లా వెళ్తుంటే ఏదో ఒక ప్రాబ్లం కనిపించి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేస్తేనే అది ఒక ప్రొడక్ట్ అయింది. సో ఆల్వేస్ ఇప్పుడు మీరు ఎవరన్నా నెక్స్ట్ ఏ పొజిషన్కి వెళ్ళాలి అంటే ఆస్క్ దెమ్ వాట్ ఆర్ యూ సాల్వింగ్. సో ఇప్పుడు మీరు అడిగారు కదా నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకోవాలి అని. సో ఇప్పుడు కరెక్ట్గా వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్? సో ఇప్పుడు మేము ట్రై చేస్తున్నది అంటే వీఆర్ ట్రయింగ్ టు చేంజ్ ఎడ్యుకేషన్. సో ఇట్స్ అ డీసెంట్, ఇప్పుడు వర్క్ అయితే సూపరు, అంటే వర్క్ కాకపోతే ఐ ట్రైడ్. సో ఆంటర్ప్రెన్యూర్షిప్ లైక్ ఎవ్రీ వన్ ఈజ్ సాల్వింగ్ ఎ ప్రాబ్లమ్ మ్యాన్, యూ షుడ్ గెట్ ఆన్ టు ఆంటర్ప్రెన్యూర్షిప్ అండ్ సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు రూపాయి పెట్టక్కర్లేదు, బుర్రా స్వెట్ ప్రోగ్రామింగ్, అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్. Your question was how does an organization add to an employee's life and to the society, right? We spend nearly 10 hours of our everyday life in office, and corporates are very much aware that most of our life is there, and our mental health, physical health, spiritual health, all kind of health is now related to how we are at our work. So most of the organizations now, like all the good organizations at least, have a HR department which is focusing solely on how to better the lives of an employee. And as sir was covering, there are a lot of CSR activities. Like one of the things that I really like and which is very visible is Deloitte Impact Day. It's a huge thing. They adopt villages, they go to the village, they paint the schools, they do a lot of good to the villages that they adopt. So obviously there are different levels of organizations which do things in vaalla scale lo vaalu chestaru. As an entrepreneur tomorrow, if you say should I start doing that on day one, no, not required. As an entrepreneur, your sole responsibility is to ensure the guy who is leaving today comes back tomorrow and works with you tomorrow, and you get your work done from him. So I think if you are going into a job, yes, it's good to know that you will be taken care of in more ways than just the salary. Adding to that, in a corporate world, banks now, take the instance of a bank or any kind of a corporate culture, when you work for a corporate, they will incentivize you. That's from the employee's point of view. As already sir was told, as a CSR activity, that's the companies, they are taking care of it. But from the point of employee's benefits, that's the incentivization for the performance-based work culture. Every year, you will be, or the employees who perform better will be getting an incentivization in the form of monetary benefits. At the same time, each and every employee will get a medical as well as a life insurance cover from the corporate. That's the, from the employee point of view. Anta mundu jeetham enta vastundani adige vallu kada, jeetham geetham kuda vastundi. Ila ippudu sir cheppinatluga chaala facilities isthunna companies employees ni retain cheyadam kosam ఏం చేయాలన్నా సిద్ధంగా ఉన్నాయి. సో ఏమి వరి కావద్దు, జీతంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి నీకు. అడగం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఇట్స్ ప్లెజర్ టు స్టాండ్ బిఫోర్ యూ ఆల్ అండ్ ఆస్క్ అ క్వశ్చన్. అండ్ ఐఎమ్ రిషభ్ జైన్ ఫ్రమ్ బికామ్, అండ్ ఐ వాంట్ టు ఆస్క్ దట్ ఆల్ ద కామర్స్ ఫీల్డ్ పోస్ట్ ఇన్ కంపెనీ ఆర్ ఆక్యుపైడ్ బై MBA స్టూడెంట్. How can a BCom graduate get a job in company from a commerce field? Like, what are the practical knowledge that we must possess, because our syllabus contains all theory? In fact, ikkada BCom students chala mandi kanipistunnaru. So Madhu gar, munduga congratulations sir, andaru marchipothunna degree lavi, andaru engineering vaipu velthunte meeru sakkaga focus chestunnaru BCom meeda. Hi. Okay, disclaimer, I'm also a chartered accountant. So BCom as a skill, I mean as a curriculum is quite dry. Nenaithe last exam ki 1 week mundu chadavi, I got like distinction throughout all 3 years. There is no practical knowledge that we learn during those 3 years. At least I qualified in 2004. I don't know if things have changed since then. But the thing that I did was I was working with my dad in the site. I was working with my dad on real life skills. He was also a chartered accountant, so I was working with him to build business plans when I was 17, 18. So you will have to find an opportunity outside of studies. And
at the end of it, how much ever all these people talk about technology, it is we who rule the world, okay? We have the money. So you have to own the field, that's it. You will have to go out and understand how are the business models evolving. When in our parents' time, it was very simple. It's trade, inta konnam, inta ammam, that's all. Today it's different. You use YouTube, you never paid a penny on that. How are they working out? What's happening? Just analyze. These are the real, nobody really cares about your degrees anymore. Everybody cares about what is your experience, what have you captured from the real world. Your degrees help you to put language to that whole maze. Ante. What is debit, what is credit? Really doesn't matter because QuickBooks is doing all that for us. But these are just basics. Right? So just keep open mind and go out and work. Like, BCom is very dry, I'm telling you. There's nothing, no bones. Even CA is. CA is a very difficult course to pass and people take years. But even if you pass CA, at the end of the day, if you're not applying that parallelly in a work-life scenario, it's very easy to lose all those theoretical knowledge. So just look at the practical aspects always. I hope I covered some part of it. Yes, ma'am. Hi, actually, I'm surprised to take this question from you. In my view, BCom is the most demanding profession today. So there's so many opportunities. In fact, in our company, we've been looking for BCom grads and we are restricting BTECs. In one of our verticals called the expense management practice, we only need commerce graduates. And interestingly, their salaries have been quadrupled or probably they became seven times in the last 2-3 years. Imagine, from entry level to where they are today. And interestingly, there's one BCom graduate who also picked up a technical subject and went on to become head of the managed services in engineering profession, heading more than 70 engineers, a commerce graduate. So you have to excel in whatever you take up. And thanks to GST again, I don't know if I'm guessing it right, and I'm sure there'll be some significant percentage of new jobs that are going to be created in India in effect of GST compliance. Most of the companies are under pressure to have more accounting teams working on the compliance part. So BCom is the most demanding course in my opinion. So be happy that you chose to be in BCom. So can I know your name once again? Rishabh Jain. Okay, Rishabh. Rishabh, you are a BCom. Yes. What else are you? So gone are those days when I'm talking about a BCom or BTech. So I come and say, okay, I'm Shyam Sundar, I'm an engineer. Job hai kya? Okay. Do you have a job? No, sir. I'm a student. No, I'm an engineer. There are a lot of engineers in the market, right? And then what you have done in 3 years? 3 years, right? BCom? Second year I am right. Second now. Year, right? What have you done in these 2 years and what you'll do in the next 1 year is going to actually decide you're going to replace an MBA or you're going to actually create a position for yourself. It's more about creating your own position. So I'll tell you, we were looking for an MBA for an executive assistant to our CEO very recently. We tried a lot of MBA students, I interviewed a lot of them, but we ended up hiring a BCom. A girl who's a BCom just because she could solve my problem. And she came up with this whole idea that, okay, I can do this, I can make PPTs, I can do all this calculations, I can use Excel excellently, and then everything that I wanted. And she had everything in her kitty. That's it. And then that is how it is, you know. You have to decide, you have to just think about the other way. Why are MBAs occupying that place? What should I have to do, what I have to do to occupy that place again? Uspe kaam karo yaar. That's it. Thank you. Thank you, sir. చాలామంది ఉన్నారు సార్, మళ్ళీ అమ్మాయిలు వచ్చాయి సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఈక్షిత ఫ్రమ్ ఎంబీఏ ఫినాన్స్. ఐ వాంటెడ్ టు డూ ఏఎంఎఫ్ఐ అండ్ ఎన్ఏఎస్ఎం కోర్సెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మ్యూచువల్ ఫండ్స్ అండ్ సెక్యూరిటీస్ మార్కెట్. సో ఇఫ్ ఐ డూ దోస్ కోర్సెస్, వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఫర్ మీ? దట్ ఈస్ వాట్ దేర్ ఆర్ సో మెనీ జాబ్స్. ఎందుకంటే ఇది యా I don't have any idea. I mean, specifically, I don't have any idea regarding that. No, no. Write those exams well and get a distinction in that. Okay? Chala companies, stock broking companies, equity research companies,
దెన్ టీవీ ఫైవ్లో కూడా నువ్వు బాగా పెర్ఫామ్ చేస్తే టీవీ ఫైవ్లో కూడా యుల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. సో రైట్ వెల్. అండ్ ఏంటి, ఎంబీఏ కదా? Yes sir, MBA Finance. Okay. So you'll have ample opportunities available in the capital markets and financial markets. Yes. So ఏమి ఇబ్బంది ఉండదు. చాలా కంపెనీస్ ఇన్ఫ్యాక్ట్ మన ఈ కంట్రీలోనే లీడింగ్ స్టాక్ మార్కెట్ కంపెనీ ఏంటి అంటే కార్వి. సో అది మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, తెలుగు వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీ. సో దే ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ దేర్. వాళ్ళ కంట్రీలో ఉన్న కంపెనీస్ అన్నిటికీ, లిస్టెడ్ కంపెనీస్ అన్నిటికీ కూడా దే ఆర్ రిజిస్ట్రార్స్ అండ్ మర్చెంట్ బ్యాంకర్స్ ఫర్ మెనీ కంపెనీస్. సో ఆ సర్వీసెస్లో అటువంటి కంపెనీస్లో నీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ చాలా తక్కువ మందికి ఈ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో కంగ్రాట్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్సిస్, ఇన్ఫ్యాక్ట్ యాక్సిస్ విల్ ఆల్సో ట్రై టు హైర్ యూ ఇఫ్ యూఆర్ రియల్లీ సక్సెస్ఫుల్ ఇన్ కంప్లీటింగ్ దోస్ ఎగ్జామ్స్. In fact, there is ample opportunities for these people. You can be called as an investment banker. See, by completing these kind of courses, you can be taken as a relationship manager into the bank, where you can, this is being a basic thing, and it's nothing but improvising your knowledge levels. So that's nothing but a PR. When you become a wealth manager or an investment banker, you become a primary banker to the most important customers. So that's the kind of opportunities, not only what Vasant sir is telling, lot of opportunities, not only from the banking industry, from the financial industries, like equity research companies are there. Most, they will be hiring you people who are having a knowledge from the point of NISM or AMFI related things. I am Sushma from EC, Department of Electronics and Communication Engineering. So I have a doubt to ask you. Since I am a ECE student, it is difficult to get a core job after completing my BTEC. So what all offers do I get? I do accept it, like software field jobs, okay? So can I first join in software field, then again try for my hardware, which is like ECE core, which, okay? Right, yeah. ఇప్పుడు ఈసీఏలో ఉన్నప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ ఎందుకు నీకు, ఎందుకంటే ఎలక్ట్రానిక్స్కి చాలా ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు మొత్తం మినీ చైనా వీఆర్ క్రియేటింగ్. లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ యాక్చువల్లీ దే ఆర్ సెటింగ్ అప్ ద ఆపరేషన్స్ ఇన్ బిట్వీన్ చిత్తూర్, తిరుపతి, రేణిగుంట, దెన్ శ్రీ సిటీ అండ్ అనంతపూర్. బిగ్ బిగ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ కమింగ్. ప్లస్ దానికి తోడు ESDM అని ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్, ESDM ఇస్ ఎ వెరీ బిగ్ ఆపర్చునిటీ అండ్ ఈస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ దిస్ థింగ్. మన గుంటూరులోని ఈ మధ్యకాలంలో ఇండియాస్ లార్జెస్ట్ ESDM కంపెనీ ఇన్వికాస్, వాళ్ళు దే సెటప్ ది ఆపరేషన్స్ దేర్. వాళ్ళు వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ VLSI డిజైన్ కంపెనీ. సో దాంట్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకని మళ్ళా నువ్వు అందరిలాగా జస్ట్ బికాజ్ యువర్ బీటెక్ దిస్ థింగ్ గెట్ ఇన్ టు ది ప్రోగ్రామింగ్ అండ్ బికమింగ్ అ సాఫ్ట్వేర్ దిస్ థింగ్ ఆ రూట్లో వెళ్ళొద్దు. సిన్స్ యూఆర్ ఆల్రెడీ ఈసీఏ గ్రాడ్యుయేట్ కాబట్టి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ దిస్ ఎలక్ట్రానిక్స్ ఏరియా. పర్టికులర్ మన రాష్ట్రంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మై ప్రీవియస్ కంపెనీ, వీ యూస్ టు డిజైన్ ది చిప్స్ ఫర్ యాపిల్ ఐపాడ్. మా దగ్గర పనిచేసిన వాళ్ళంతా కూడా టుడే దే ఆర్ ఆల్ ఎంటర్ప్రినర్స్ బికాస్ దే వర్క్డ్ ఇన్ ది క్రిటికల్ ది హౌ టు డిజైన్ ఎ చిప్, హౌ టు మీన్స్ రైట్ ఏ ఫార్మ్వేర్ దిస్ థింగ్ ఫర్ ది సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఆల్ దట్. ద లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ప్లస్ ODMs అని ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరర్స్, దే ఆర్ కమింగ్ ఇన్ ఎ బిగ్ వే. ఫాక్స్కాన్ ఇలాంటివన్నీ ఆల్రెడీ శ్రీ సిటీలో ఉన్నాయి. అవి కాకుండా చాలా ODMs మన రాష్ట్రానికి వస్తున్నాయి. వాళ్ళంతా దే రిక్వైర్ ఓన్లీ కోర్ ఈసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. నీవు మళ్ళీ సాఫ్ట్వేర్లో వెళ్ళిపోతే నీకు ఆపర్చునిటీస్ రావు. సో యూ స్టిక్ టు వాట్ ఎవర్ యువర్ ప్యాషన్ ఈస్ అండ్ దే లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. ఓకే, ఐఎమ్ అడ్రెస్సింగ్ టు దిస్ క్వశ్చన్ బట్ దెన్ దిస్ అప్లైస్ టు లాట్ ఆఫ్ స్టూడెంట్స్. I'm actually surprised with the kind of conclusion that you came, that there are no jobs in electronics and then you need to switch to IT or something. What kind of research have you done before you arriving at this point? Which means in the fourth year, if you have this kind of question that, okay, 4 years I did my ECE or civil or mechanical or chemical, but then do I need to do a 3-month course to get into IT? So all the 4 years that you have put in is actually gone waste.
somebody who was deserving that seat, maybe you have taken it. But instead, you look at from a different angle. What kind of research have you done? How many companies do you know which are into your core areas? It could be civil, mechanical, oil and gas, chemical, electrical, electronics. What kind of consulting firms which are working towards that sector? Problem is, we always choose the easiest path. Where everyone is going, we want to find a job right away. But then, do I qualify to be there, or did I do enough research to step out of my comfort zone? Everyone wants a job in Vizag. Everyone wants a job in Hyderabad. When I interview, last 20 years, I've been working, traveling all over the world, lived in US, Singapore, Australia, everywhere, in India. In fact, I have known Mr. Chaudhary for 20 years, but this is the first time I met him personally. But then, there are thousands of people who would have actually gone through interviews in the companies, and I personally did a lot of interviews. Everyone says, my parents do not allow me to travel outside my hometown. I don't want to work for free. I don't want to do an internship. I don't want to learn. But then what is the package that you want to offer me? If I have a startup, my office is not so great. People don't want to work. They want an AC chamber, a 5x5 cubicle, a nice cafeteria. People have rejected offers because they were looking at the other things. But they were not doing enough research to join a company. How many people know about Portal Player? That was one of my dream companies to join, but then I couldn't. This is actually Sir who actually started and built that company. And as I said, so many people have become entrepreneurs. But people did not do enough research to understand to get into such companies. So as a student, even I started after BCom. When so many people are BCom grads, you need to understand, is it that subject alone that you want to pursue, or you have some other interest? I have built 7 companies across 4 different countries. I was heading a business in 15 countries in the Asian markets, but none of those companies related to my BCom or my MBA finance. I managed a team of IT engineers. Now I manage doctors, healthcare professionals. But before I do that, I do enough research to know about my subject, my domain. That's what I expect from the students, because this is the time you have. Instead of spending time on WhatsApp, Facebook, social media, spend that half an hour, 1 hour doing research about your course subjects. Where in the country where you can actually travel and work, if required, work for free. Go and talk to that person. Anybody sitting here, they can vouch for me what I'm saying. You go and ask them, sir, you are in such an interesting area of work, and I want to be part of it. 6 months, I can give my time. Don't pay me anything. If you like my work, please take me as part of your team. I'm sure everyone will agree to that. And even while doing what Vinuta said, she was fortunate to work at her father's practice. But then how many of you actually stepped out of your house or college and said, you went into a small shop, went into a small CA shop or CA office, and then you said, sir, I'm pursuing my BCom. I'm just studying at the college, but I would like to gain some practical experience. Can I just work with you? Can I spend 2 hours a day? How many of you sitting here are actually doing that? So if you start doing that, then you will figure out what is your area of interest, which topic you would like to pursue, and how you want to take it forward in your career. Thank you. Sir, I have a question. Since you said that we have courses for IT and for software fields, what we have courses for ECE department so that we get co-jobs? Okay, what did what you, courses we okay, have? Okay, did you figure out what courses are there in the market and which cities are offering those courses? Bangalore. Anywhere you take, it can be in Vizag, it can be Hyderabad, but are you prepared to travel? Yeah, are you yes, prepared sir. To go and learn those courses? Yes, sir. So the day you actually shortlist, don't be judgmental about, okay, I want to pursue this course only in Vizag. Don't take that relative vacation where you have relatives in Hyderabad or Bangalore or Chennai where you can stay with them and then learn these courses.
if required, stay in a dorm. There were many days where I had to sleep in the bus shelters to get my work done on the platforms. I had walked kilometers to get my things done because I knew when I go there, I take all the pain, I know I'm going to get what I want. So what is that you can do to learn about these courses and how you want to do it? ఇమ్మా ఈ కోర్సెస్ గురించి మీరు ఎక్కువ బాధపడక్కర్లేదు. మీకు ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎలక్ట్రానిక్స్ కాబట్టి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఇఫ్ యూఆర్ గుడ్ అట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎనీ కంపెనీ విల్ టేక్ ది పీపుల్ హు ఆర్ స్ట్రాంగ్ ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. మీరు దాని పైన కోర్సెస్ నేర్చుకుంటేనే ఉద్యోగం వస్తుంది, అవన్నీ అసలు అంత మిత్స్. యూ షుడ్ బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫౌండేషన్. యువర్ ఈసీఈ గ్రాడ్యుయేట్, సో యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో డీప్ నాలెడ్జ్ అబౌట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. అది నీకు బాగొచ్చా? వస్తుందా? Yes sir. వస్తే నీకు ఉద్యోగం వస్తుంది. Definitely sir. Have you heard about Veda? Yes sir. What is Veda? Veda, it is like Veda. వేదాలు కాదమ్మా. Veda, India's number one educational institution who are training the VLSI design engineers. మన హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు గుంటూరులో పెట్టారు. దట్స్ నెంబర్ వన్. దే హ్యావ్ బీటన్ ఆల్ ది ఐఐటీస్. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు ఈవెన్ టు గెట్ ఇన్ టు వేదా, యూ టు రైట్ ది రిటర్న్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్ దట్ దిస్ థింగ్ ఇస్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ VLSI డిజైన్ ఇంజనీర్, దట్ ఈస్ ది కోర్స్. మరి ఇవన్నీ గూగుల్ చేస్తే తెలుస్తాయి కదా, ఎందుకు చేయలేదు మరి నువ్వు? వై ఆర్ ఆస్కింగ్ బేసిక్ క్వశ్చన్స్? అంటే మీకు ఓపిక లేదు బేసిక్గా, ఊరికే ఎవరో ఉద్యోగం ఇవ్వాలా? ఇవన్నీ రీసెర్చ్ చేస్తే ఇందాక చెప్పారు కదా గూగుల్ తల్లి. గూగుల్ తల్లిని అడిగితే అన్నీ చెప్పేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా కన్సర్న్స్ కెరీర్ సంబంధించి కనిపిస్తున్నాయి మీ కాలేజ్ స్టూడెంట్స్లో సార్. సో ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మీరు ఇప్పుడు అన్నది నాతో ఒకసారి పబ్లిక్ అనౌన్స్ చేయండి. యాజ్ ఐ నోటీస్ నౌ, సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ యూ మే హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్, స్టేటస్ ఆఫ్ ఇండస్ట్రీ, స్టేటస్ ఆఫ్ కరెంట్ డెవలప్మెంట్స్. ఇదేంటంటే మనం ఇంటర్నల్గా ఓకే వీల్ డూ సమ్ రీసెర్చ్, మేబీ వీల్ ఆల్సో మేక్ యూ డూ దట్ రీసెర్చ్, సో దట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ దట్ ఈస్ ప్రెజెంట్ హియర్ షుడ్ బి ఏబుల్ టు కమ్అట్ విత్ ద స్టేటస్ పేపర్ ఆన్ దేర్ ఓన్ ఎఫర్ట్. సో ఐ థింక్ ఇన్ అవర్ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ వేర్ వీ గివ్ యూ అదర్ స్కిల్స్, మేబీ వీల్ ట్రై టు ఇంట్రడ్యూస్ వన్ ఆఫ్ దీస్ థింగ్స్, బికాస్ యాజ్ థింగ్స్ ఆర్ డెవలపింగ్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ ఇంట్రడ్యూస్ ఇట్. సో ఆయన అలాగే పబ్లిక్ అనౌన్స్ చేయమన్నారు, చేస్తున్నాను. We will do that immediately so that you also have to make that effort to find out what is going on in the world. Without that, these fundamental questions will take us nowhere. These are very fundamental and it is almost like a given for many people. Manam deeni kottaga adugutunte ganaka mana sagam time ante ikkade dinestundi. Andukosam ante we will now make that effort from the management side and you will have to come in, pitch in, and then finally let us show to ourselves what is the current status, what are the possibilities for future. Your thinking can develop from there. Chedam idantha manam. Okay. So in fact this is the most important outcome of college connect programs. So oka chota job melas, maro chota ninna vignan lo we promise them internship mela. So huge internships la rabothnai. Mee daggara kuda vilaithe I request Chaudhary garu to conduct a internship mela for the benefit of all of you, all of the technology students, basically engineering students. సో థ్యాంక్ యూ సార్, మీరు ఇమీడియట్గా ఇటువంటి ఆలోచన వచ్చినందుకు. సో ఇట్స్ ఏ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ బుల్లయ్య కాలేజ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ప్రశ్న మీరే డిసైడ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ దీప్తి ఫ్రమ్ ఆర్గానిక్ డిపార్ట్మెంట్. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్. ఆర్గానిక్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ అంటే ఏంటి? ఆర్గానిక్ కెమిస్ట్రీ సార్. యా సార్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. Are there any chances for MSc organic students apart from teaching, research and labs, mainly to be specific in software field? If there are, then what type of jobs are offered for MSc organic students? I'm going to answer the question in a slightly roundabout way, right? See, this age when you are all in college, it's actually absolutely crucial because you're going to be essentially you'll be streamed into two tracks. One track is go-getter, the other track is everyone else. About 10% of you are naturally go-getters, and maybe if we motivate you enough, another 10 to 15% will also be there. The other 75% are just coming out, letting somebody give them a job, just going through, sleepwalking through life,
2-3 movies every week, television, Netflix, all that, right? The reason, I can assure you, the reason the people are here on this stage, only one thing. The reason I got up at 5 o'clock this morning, got on a flight from Hyderabad to come, only one reason. I just want to see how many go-getters I can find out of this audience. Because those are the people I want to hire into any of my startups or into any of my businesses. Those are people I want to spend my life with, learn from them, teach them, mentor them, be mentored by them also. So because those are the people who will do it, right? Kani, so now I'm going to come to your question, right? Ee age lo, there are some people I know who have gone and climbed Kilimanjaro or gone to Kanchenjunga base camp. There are people who have just, the simplest thing you can do, right, as a human being. I'll tell you one example. You know what is the fastest animal on land? Fastest animal? Cheetah, sir. Cheetah, right? Actually, there's a second part to the question. Over what distance? Right? Over 100 meters, yes, right? What about over 30 miles? Did I hear horse? What did I hear? 30 miles or above. What is the fastest animal? Fastest. Not a horse. It's actually human. Seriously. The fastest animal on land on any distance above 30 miles or 50 kilometers is a human being. No other animal can sustain that pace over that period of time and over that distance. Right? Ante ent ardho? The fastest people or animals are actually all of us. So how many of you have ever run one marathon in their life? Marathon ante 26.2 miles. Yeah? Not, I'm not talking about 10 kilometers and 15 kilometers. One person, you've run 26.2 miles. Okay, there are three hands in the room of how many, right? Ante enti, you take, okay, this is the same thing as me asking a question to a room full of birds. How many of you have flown? Right? Yes. Your physiology is for running, and none of you, very few of you have even run 5 kilometers. So the simplest things that stand out in your resume, right? Have you traveled? Have you run a significant distance? If you're in the West, in other parts of the world, running a marathon is like no big deal. Eh? People just do it 3 months of training. You can also do it up with, it takes 4 months of training to do it, right? But what it'll do is, in this room, when I see like 500 CVs and one person says, I just ran the full 26.2 mile Bombay marathon, that person is going to be automatically in our sight. Endukante, you don't have to be, you know, PV Sindhu. You don't have to be Sachin Tendulkar. The competition is everybody else in this room, right? And the one person who's even run a half marathon is going to stand out, because we'll say, okay, now I want to talk to this person. Okay, what motivates you? So you're not watching Netflix, you're actually going out there and doing something, right? So the point is, whether you are studying organic chemistry, you know, I studied Western civilization and liberal arts. Art history is my major in college. Then I had a career in finance. After that, I wrote 2 books on health, right? And now I'm completely into startups and into health and wellness and sustainability. It doesn't matter. What matters is that you're doing something and you're doing it well. So pick whatever it is. I hired a guy in finance, you won't believe. He was very, very good at going to Las Vegas and playing poker. I just knew that that guy is going to be really good at finance, and he was. And he was one of my best analysts, right? And he thought he was wasting his time playing poker, but until somebody showed him that that same skill can be used to managing money, right? Whatever it is you do, it doesn't matter, but do it well, and people will find you from the rough, and you'll become a diamond. It's a very unique question that a lot of people, and I appreciate you around one round of applause for this college, because we are getting a diverse set of questions. It's been all engineering colleges all the way. This is the first time we are getting a different set of questions. The first thing, most of them think that they are not belonging to the regular courses or the in-demand courses, and they feel that you are a minority. But minorities are always respected. Number two, because there is very less competition there. And second thing, ignorance is bliss. Most of the times you feel that, as an entrepreneur, I feel I don't know IT. Well, I worked in Infosys for 4 years. I'm an electrical engineer. So it's now I'm running a SaaS application, almost, which is handling around 3,000 to 5,000 students in the real time on cloud. But I don't know anything about the product. Now sometimes you feel that, okay, I'm organic chemistry, I should know more about only organic chemistry. But you have a different idea.
and you identify a good team to do it. That's one. Coming to your position, SaaS is a great course. You might be knowing SaaS? Yes, sir, I have an idea. So SaaS is one course which is like growing big in that, and there's very few people who are doing it in a right way. And the third thing, after MSc Organic Chemistry, a lot of people forget that there are a lot of research fellowships that no one tries. We don't explore, there are a lot of JRFs, there are these research fellowships at the national level. We have an idea, sir. So that's the reason I'm saying you have an idea, but a lot of people who, you just said, you just used one word. We have to just get into teaching. Apart from teaching and apart from teaching. Yeah. I always say that tribe is decreasing. There are only few good teachers left. There are very few good teachers left. And let's say after 10, 15 years, this college has a great history. It will be there in the future. Who will teach? So there's a lot of good thing. But when you are teaching, apart from teaching, people just constrain themselves to only teaching, but they forget fellowships. I know IIT Delhi director is a Telugu guy. IIT Delhi director is a Telugu guy, hardcore chemistry guy. Recently, he got the biggest project under the central government for the academics, University of Eminence. And later he got one chemistry lab, which is worth 1,000 crores. 1,000 crores for research in chemistry. So it's all about how you identify those IIT and how Ram Gopal Rao is the Telugu guy who heads IIT Delhi. What is his research area? What is he working on? You are an organic chemistry student. You should study his profile, get his email ID, drop a mail saying that in one of the research papers you have mentioned like this, I am a Telugu student who is studying about MSc organic chemistry, that I feel this can be done in a different way. That's it. He'll reply you. Yes, sir. Yes or no? Yes, sir, sure. Then you just should say, sir, I'll be your RA, research assistant. Don't pay me. There are a lot of people who are paying me 25,000 rupees as a job offer letter, but I'm okay with 15,000 rupees. Give me accommodation in Delhi. What a great deal. Nice deal, sir. So it's all about how you identify the door and open it in a different way. Just don't fill your MSc organic chemistry. There are regular opportunities, are n number of stuff you can do. As Ravi was mentioning, you can come to organic farming, you can start writing book. That's okay. That's a different style. But if you still want to stick to what you are doing, do it things in a different way. That's how you stand out. Good morning, sir. I am Pavni from CRC department. Sir, I have a doubt that as a student, I have come across many subject certifications, like OCA and SAN certifications. How would it be helpful for a fresher for searching a job? And are they really necessary? So you're asking about certifications. Are they really useful? And that's the question, am I right? Yes, okay. So as a computer science student, like earlier also one of the girls told, I love coding. So actually my view of this actually as either you're a BCom student or an MBA student or any of the engineering faculty you are studying at the moment, in future, coding is going to be extremely important for everyone. Okay, nowadays, a lot of kids also are able to code. Yes. So coding, like someone told, it's the basic literacy. So don't tell that coding is not my cup of tea. Something I keep hearing, engineering students, including computer science engineering students, telling that kind of thing. So first start loving coding. So that's very, very important. Now, the certifications. In a sense, they are like you're an average student or you want to prove that to an employer that not only I studied, a third party examination I have written and I passed. That may add value, definitely. So there are like OCJP, for example, is a decent certification to prove your Java skills. Similarly, if you want to do some software quality assurance, there is an international certification program called ISTQB certification. So across the world, people write those certifications to get into software testing careers. So yes, certifications are useful. But along with that, the passion to, as a computer science engineer, you must be able to code well. Okay, actually coding skills in India compared to China and all are coming down, which is an extremely dangerous kind of situation for us as a country.
So that's why I'm trying to appeal to at least the engineering graduates, no matter you're in electronics communication or electrical or computer science or IT, start coding. How many computer science students are here? Great. So let me ask a general knowledge question. Who is the world's first programmer? I'll give a job in my company if you answer these questions. Actually, it is Ada Lovelace. Okay, Ada Lovelace, during the time of Charles Babbage, when the mechanical computers were there, she wrote the first instructions to operate those mechanical computers. That's why the history records that Ada Lovelace is the world's first programmer. Second general knowledge question, let me ask you, who is world's first test engineer? Because I come from testing, I'm very, very interested about that. Again, that is Grace Hopper. Why I'm telling both of these things? Both of them are ladies. So ladies are leading in the computer science field. So you take a lot of inspiration from them and be good at coding. Then actually as you come out of college, get into a good place, you will be given a job as a fresher if you are good at coding. That's it. Then you will land in some kind of job. At that time you have to master that. Today everyone is talking about machine learning, artificial intelligence, IoT. So understand that domain and then nobody will be able to stop you. So certifications are important, to be very specific to your question. Do it. I'll add a point here. So I have a very good experience. I was actually a panelist when I was hiring for DigiChamps at tech company, and we were hiring in KIT University. So there were more than like around 300 students who came down, and all IT and CSE people. We were interviewing day in, day out, 3 days we took a time. So we only had 3 hours a day to interview. So we did it for 3 days. There was one guy who walked up to me with a file, and he had just a resume. Along with the resume, he had a lot of screenshots in on papers. So he said, sir, this is the app which I have developed. So already 2 days of interviewing, we were all tired, not interested anymore. Like same resumes, yesterday we were talking, same, tell me something about yourself. The same thing, just the father name and mother name changes. Anni same. What are your hobbies? Same, playing cricket, reading books. So now this guy, when he walks up and straight away shows me that, sir, this is my resume and these are the apps which I have developed. Almost he got selected, right? Is already on my mind, on top of the mind. So the most important thing is that, again, very good. I mean, we were having all the panelists talking about not being a face in the crowd. If you are a face in the crowd, nobody identifies. What have you done in your college? What are the projects that you have done? How many of you have formed groups? How many groups are there in college who do community studies, like around 5 people, 10 people? Great. How many competitions you have participated in as a group? How many competitions you have won? Great. So that is, and then if I can see that group, there's a topper in there. Yes? Yes. So now it's quite evident, right? What about the engineering students? 4 years, kada? Still fighting for the grade points, CGPAs. So most important factor here is, you have to build yourself. And then I have to gift something to my best friend or my client. I have to make my client happy. What should I do? Get the best gift that my client loves. If I went to one of my client's office, I saw Vivekananda's big statue or a photograph. The next time when I go to him, I'll take a book, sir. This book is for you. Same thing. You have to actually identify what is your dream company. What is the company you want to go for? Tomorrow there's a company coming to the college. What exactly is the company? And then you go prepared. Prepare yourself first. And rather than you ask the question, right? What was the question? How will the certifications help me get a job? Yes? Should I do certifications? You should understand that, is the company which is coming to my college interested in the certification? And do you think that certification of yours is going to help the company build something? That is the point. I hope I answered this question, right? And how many of you are forming groups now? With the toppers. Thank you, sir. Right. Very good morning, everyone. This is Gayatri from MBA department, HR. And my question is, during our MBA, we go for internships. And do you consider that internships while recruiting us? If yes, on what basis?
ఇంటర్న్షిప్స్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందా వెన్ యు ఆర్ గివింగ్ దెమ్ అన్ ఆపర్చునిటీ జాబ్ ఆపర్చునిటీ? ఇంటర్న్షిప్ ఒక్కటి కాదు, పక్కన పెట్టి ఇంటర్న్షిప్ పక్కన పెట్టండి. అసలు ఎవరికి ఇస్తాం మేము జాబ్? మీలో ఎవరన్నా ఇప్పుడు వచ్చి నా దగ్గరికి వస్తే నేను ఎవరికి ఇస్తాను జాబ్? నెంబర్ వన్, నా కంపెనీ ఏంటో తెలిసినట్టు నేను ఫస్ట్ చూస్తాను. మీలో ఎంతమంది నా కంపెనీ పేరు తెలుసు, ఆ కంపెనీ ఎప్పుడు పెట్టాను తెలుసు, ఆ కంపెనీలో ఎంతమంది ఉన్నారో తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు, వాళ్ళు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్లు ఏంటో తెలుసు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మీకు? లింక్డ్ఇన్లో దొరుకుతాయిగా, లింక్డ్ఇన్లో వెబ్సైట్లో దొరుకుతాయి కదా. తీసుకొని చూసి తర్వాత ఈ కంపెనీ నెక్స్ట్ ఏం చేయబోతుంది, రీసెంట్గా ఫండింగ్ రేస్ చేసిందా, రీసెంట్గా పక్క కంట్రీకి ఎక్స్పాండ్ అవుతుందా, అక్కడ ఎక్స్పాండ్ అవుతున్నారు కాబట్టి అక్కడ నేను కొత్త మార్కెట్ టార్గెట్ చేస్తే ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంటారా. సో ఇవన్నీ తెలుసుకొని నా దగ్గరకు వచ్చి, సార్ మీరు ఇలా చేయబోతున్నారు కదా, దానికి కావాల్సిన స్కిల్ ఇదే, ఇది ఉందే, ఇది నా దగ్గర ఉంది, ఇప్పుడు దానికి కావాల్సిన స్కిల్ ఏంటో మీ అంతటి మీరు ఎత్తుక్కొని నా దగ్గరకు వచ్చి చెప్పగలరా? రేపు పొద్దున్న కంపెనీ మీకు ఉద్యోగం ఇచ్చి పలానా పని చేసిరమ్మంటే నేనే అన్ని చెప్తే మీరు చేసేదే ఉంది? మీ అంతటి మీరు తెలుసుకొని మీరు చేయగలిగిన వాళ్ళు కావాలి కదా నాకు. ఈరోజు వచ్చే ప్రతి కంపెనీకి ఇలాంటి వాళ్ళు కావాలమ్మా. ఒకప్పుడు అంటే గవర్నమెంట్లోనో లేకపోతే ఇంకదేంట్లోనో పైనుంచి ఒక బాస్ ఉండేవాడు, బ్రిటిష్ కాలం నుంచి ఇది ఆ పద్ధతి ఉండేది, పైనుంచి వాడు చెప్పేవాడు, కింద చేసేవాళ్ళు అంతే. మన అందరం అప్పుడు వాకింగ్ రోబోట్స్, వాళ్ళు చెప్తారు చేయాలి అంతే, సంతకం పెట్టమంటే సంతకం పెట్టాలి, స్టాంప్ వేయమంటే స్టాంప్ వేయాలి అంతే, ఆ ప్రాసెస్ ఫాలో అవటమే. ఈరోజు అట్లా నడవదు, ఆలోచించేవాళ్ళు కావాలి మాకు. ఆలోచించి సొంతంగా చెప్తే కాదు, సొంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళి ఆ తర్వాత ఒక ఎఫర్ట్ పెట్టి దాన్ని చేసి వెనక్కి రావాలి మాకు. దానిలో అది మీరు ఎంతమంది చేశారు, అది మీరు సొంతంగా ప్రాజెక్ట్ చేసి చేస్తుండొచ్చు, అది మీరు ఒక ఇంటర్న్షిప్కి వెళ్ళి అక్కడ ఏదో సొంతంగా నేర్చుకుని వచ్చి ఉండొచ్చు, లేదు మీరు సొసైటీలోకి వెళ్ళి వచ్చిన ఎన్జిఓ రన్ చేసి ఉండొచ్చు, లేదు ఒక మ్యారథాన్ రన్ చేసి ఉండొచ్చు. సో వీటన్నిటిలో కూడా ఒక మ్యారథాన్ రన్ చేయడం అంటే అంత ఈజీగా దూరికే పరిగెత్తడం అనుకోబాకండి. ఇక్కడి నుంచి అక్కడైతే పరిగెత్తచ్చు. ఆ 26 కిలోమీటర్లు పరిగెత్తాలంటే నేను 3 నెలల నుంచి ఇలాంటి డైట్ తినాలి, రోజు ఎంత ప్రాక్టీస్ చేయాలి, రోజు రోజుకి ఎంత ఇంక్రిమెంట్ చేసుకోవాలి, సడన్గా నా కాలు పోకుండా ఏం చేయాలి, దానికి ఏ సపోర్ట్ తీసుకోవాలి, ఎలాంటి షూ వేసుకోవాలి, నా కాళ్ళకి నా ఫూట్కున్న డిజైన్కి ఎలాంటి షూ వేసుకోవాలి, ఇదంతా మీకు ఎవరు చెప్పట్లే, మీ ఎంత మీరు రీసెర్చ్ చేస్తున్నారు, ఆ చేశారని తెలిస్తే చాలు మాకు ఉద్యోగం ఇస్తాం మేము. మీరు ఏదైనా చేస్తున్నారా? మరి ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తామా? మాకు 5 చెట్లు కాస్తున్నాయి అదేమన్నా, మాకేమైనా ఊరికే 10 జాబులు ఉండి ఇచ్చేయాలని చెప్పి ఇచ్చేస్తాం. మేము మేనేజర్లు అయితే వేరే కంపెనీలో ఈ అమ్మాయి బాగుంది మన వాళ్ళు మనం తెలుసుకుని ఇచ్చేస్తాం, కానీ కంపెనీ రన్ చేయాలి, ఆ డబ్బులు నా జాబ్లో తీసి నీకు ఇవ్వాలి. నేను నా జాబ్లో డబ్బులు నీకు ఎందుకు ఇస్తాను నేను ఊరికే? రైట్. జిగ్నేష్ ఆవేదన కరెక్టే కదా. ఇప్పుడు వాళ్ళకి మీలో ఉన్న ఎఫిషియన్సీని వాడుకునే ఉద్దేశంతో జాబ్స్ ఇస్తున్నారు అంతే కదా. మీరు ఎఫిషియెంట్గా లేకుండా ఏదో డల్గా ప్యాసివ్గా ఉంటే ఉపయోగపడరు కదా కంపెనీస్కి. సో ఆల్ ఆఫ్ దెమ్ ఒక కామన్ థింగ్ ఏం చెప్తున్నారు, మాకు గో గెటర్స్ కావాలి, వీ వాంట్ అచీవర్స్, ఏదో ఊరికే వచ్చి 9 to 5 జాబ్ చేస్తాం అనుకునే వాళ్ళు మాకు వద్దు అని చెప్తున్నారు. అర్థమవుతుంది కదా. సో వన్ మోర్ పాయింట్ సార్, బీ ఆన్ దట్ జాబ్ ఇన్ వన్ యూ గో ఫర్ ఇంటర్న్షిప్, యూ షుడ్ కమ్ అవుట్ విత్ అ పీపీఓ, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. వెన్ యూ గో ఫర్ ఇంటర్న్షిప్ యూ హ్యావ్ టు ఎయిమ్ దట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇంటర్న్షిప్, ఐ గో దేర్, you'll be there for 1 month, 45 days, you find a problem and you get your PPO. pre placement offer chedlo pattukone raavali baitki, and that should be the attitude, I think. Yeah, thank you. Right, sir. So idu chesthe saripothuna chesthe saripothuna kaadu. First of all, attitude chustaru meer velli interviewer daggara koochinaapudu, what do they want from you? Mundu mee attitude chustaru, ee vello spark unda ledha ani chustaru, tarvata mee certificate lu, meer chesina academic programs anni chustaru. So ఫస్ట్ ట్రై టు డెవలప్ దట్ యాజిటేషన్ అంటారు. నిన్న అబౌట్ ద ఇంటర్న్షిప్ బెట్ ఐ హ్యాడ్ ఫ్యూ ఇంటర్న్స్ బట్ దేర్స్ వన్ గర్ల్ కాల్ బిందు హూ స్టాండ్స్ అవుట్. తను 40 డేస్ చేసింది, దాంట్లో 10 రోజులు ఎగ్గొట్టింది. బట్ 30 డేస్ షీ వాజ్ విత్ మీ, లైక్ మీరు ఏం చేస్తారు, ఇది ఎందుకు చేస్తున్నారు, అది ఎందుకు చేస్తున్నారు, లైక్ క్వశ్చన్ బ్యాంక్ లాగా క్వశ్చన్స్ అడిగింది. షీ గాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. సో ఇంటర్న్షిప్ వెదర్ ఇట్ బీ విత్ అన్ ఆర్గనైజేషన్ విత్ అ పర్సన్, and you know what was my dream when I was your age, I wanted to work with a CEO, some CEO. I didn't even bother who is, somebody big. I had like some names, NCC, IVRCL, by then when I was your age they were very big. So I wanted to just work, just to observe. Your aim in an internship is to observe and learn as much as you can. At the end of that, because you said, I got reminded of it, at the end of the 40th day I actually said, please come and join us. Because she was not willing to, she had bigger offers, but I was like, please vachi join avagada, you anyways know everything, I anyways trained you for 40 days, you picked my brain about everything and I really like you, so please come. It should come from that side.
First of all, I totally echo your sentiments. You know, it's money coming out of my pocket when I give you a job, right? So you better make sure every dollar I pay you or every rupee I pay you, whatever currency, is worth it, right? So I have a question for you before you ask us one more question. How many of you knew this College Connect program was happening? How many days before? Were you all told just this morning when you walked in, or one day before, 2 days before, a week before? 3-4 days? Even one question per day did not strike you? I mean, we are struggling to raise the questions. Yeah. This is the time that you must not waste, is what everybody is echoing. You should have had 20 questions each of you by now in these 4 days. If you had 20 questions, I mean, it should be coming bang, bang, bang. We should not be looking for where are the questions. Yes. There should have been, somebody should have taken the initiative, said, sir, this is the list of 100 questions in the panel. Can you please circulate, have the panel be ready to answer questions? Right? We have to make use of the time. People here have sacrificed time. I'm lucky, I'm in Vizag. I got a call. I said, ah, very nice, hometown. Let me go take a break from work. Right? But not so forth everybody else. They're spending time here. Time is money. Time is the only money that you cannot earn back. Right? All the things about that. I mean, I don't see any questions coming back from the last half of the back half at all. All right? I mean, and majority of the CSC people rose their hands from there. So hopefully they're all preparing for something. I don't mean to be critical, but please make use of all these opportunities that you get throughout your career when you are here for these 4 years. Because once you get into a job, if you are not working, that 1 hour is being clocked and it's coming out of your pocket. And when you can't make an EMI, you will realize that going and doing the job is more important and not learning. This is your opportunity to learn. Please take advantage of it. Hopefully we'll have some more questions. యా అలాగే ఇప్పుడు ఈ మన ప్రోగ్రాంలో వారికి సంబంధం లేకపోయినా గీతం యూనివర్సిటీ నుంచి శివరామకృష్ణ గారు ప్రో వీసీ వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ దిస్ క్యాంపస్ అండ్ బీయింగ్ విత్ అస్ అండ్ మమ్మల్ని మీ యూనివర్సిటీకి ఎప్పుడు ఇన్వైట్ చేస్తున్నారు. ఓకే సార్, నెక్స్ట్ ప్రోగ్రామ్ మీ కాలేజీలో పెట్టుకున్నారు. థర్డ్ ఇయర్ ఈసీఈ డిపార్ట్మెంట్. Sir, as you are talking about time, I have a question regarding time. Sir, in other countries, delay in time is just in a fraction of seconds. But why in India it is in hours, sir? Like, for example, train, if we take... There are too many of us who would want to answer that question. But I will let you go ahead. Manakendukle. చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు? ఇలా ఇన్నాళ్ళు నచ్చింది, ఇప్పుడు ఇప్పుడు మారిస్తే ఏమైనా వస్తుందా? ఏం చేయాలి ఇప్పుడు మనం? రోజు పొద్దున్న కాలేజీకి వస్తున్నాం, ఇవాళ కొత్తగా ఏం వెళ్తానులే, ఎవరో వస్తారు, రోజు వచ్చి పోతుంటారు. ఈ ఈ చల్తహాయి యాటిట్యూడ్ మా బయట బయట కంట్రీస్లో, వెన్ యూ లుక్ ఎట్ జర్మనీ, వెన్ యూ లుక్ ఎట్ జపాన్, సింగపూర్, ఇక్కడ people worth every minute of others time. Enduku ante he also values it the same way. Na nimisham okadu time waste chestunadu ante adu pedda baadha naaku enti idu. Adhe manam aithe aha cheppayi big boss ni roju darapadi chustunappude teliyaru manam enta time waste chestunnam. Anta kaaliga unda state lo, ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు స్టేట్స్లో ఆల్మోస్ట్ 30% పాపులేషన్ ఈజ్ దిస్ ఏజ్ గ్రూప్. వీళ్ళందరూ అదే పని ఇదే ప్రోగ్రాంలు చూస్తున్నారు, వీళ్ళందరూ ఇదే పని ఇదే ప్రోగ్రాంలు చూస్తున్నారు. రోజు కనీసం 2 గంటలు, ఎన్ని 3 నెలల నుంచి అవుతుందా? దాని గురించి చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ కౌశల్ ఆర్మీ ఏంది, వీడికి అదేది, ఇంత టైం మనం వేస్ట్ చేస్తున్నాం. మనం ఈ టైం మనం వెనక్కి తీసుకొచ్చుకొని మనకి మన మన టైం మీద మనకి వాల్యూ లేదమ్మా. అది ఉన్నప్పుడు మనం ఎదుటో టైం కూడా వాల్యూ ఇస్తాం. అప్పుడు పక్కడ ఒక గంట లేట్ అవుతుందంటే ఆ బాధ మనకు తెలుసు. నాకు మార్నింగ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక గంట ఒకసారి లేట్ అయితే నాకు ఆ బాధ తెలుసు, కాబట్టి నేను ఇంకొకరితో పని చేయకుండా ఉంటాను నేను. బట్ అది అక్కడ ఉండాలంటే ముందు మీరు రావాలి ఆ స్టేజ్కి. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ యూ ఫస్ట్. సో మీ అంతా మీరు ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ యు ఆర్. నా నిమిషం వేస్ట్ కాకూడదు. టీచర్ లేట్గా వస్తే అడగండి ఎందుకు లేట్గా వస్తున్నారు, ఎగ్జామ్ ఎట్లా అడగండి. ఇక్కడ ఉన్న స్టేజ్ మీద నుంచి సొల్లు చెప్తాడు, ఎందుకు సొల్లు చెప్తాను ఆపండి, మీరు అర్థం ఇంకో నెక్స్ట్ చెప్పండి చెప్పండి. మీ టైం చాలా ఇంపార్టెంట్ చెప్పండి. అది మీరు రియలైజ్ అయ్యి మీరు ఇక్కడ కన్వే చేసినప్పుడే మొత్తం అంతా సొసైటీ మారుతుంది. ఓకేనా? సో ఇప్పుడు 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 నువ్వు ఆ క్వశ్చన్ ఇవన్నీ నేను చెప్తాను ఎందుకు లేచాను నేను.
అంతే, ఈ టైం వేస్ట్ కాకూడదు, చెప్పేయాలి ఇక్కడ. సో దట్స్ ద హోల్ ఎజెండా అమ్మా. ఓకే, స్టార్ట్ విత్ యూ. నో చల్తహా యాటిట్యూడ్ ఎనీమోర్, నో బక్వాస్ టైం వేస్ట్ ఎనీమోర్. దీనివల్ల మనకి పనికి వస్తుందా చేద్దాం, పనికి రావట్లేదా వదిలేద్దాం, అంతే. I have 25 employees here. We're a very small startup. No, it's okay. That's students for us. So, we started recently our operations in New Zealand. We hired 3 people. And we are paying equal to 15 employees' salaries in India. I have almost 25 here. Very small company. We started off almost 3.5 years back. So, when you hire 3 people, in New Zealand, they pay per hour $18 is the minimum wage. So when they say per hour, we start respecting time. Yes, sir. When they say it's per month, no one is concentrating on it. When they say per hour, he says, like, my friend was there. He said, like, we will meet after 3:30 Charan in Auckland. I said, why 3:30? My 9 hours will be over at 3:30. So he was very particular with time. And now we are in a media channel, right? You know, we are, this is being on the TV. For 10 seconds, there is a slot, ad slot, 10 seconds, 30 seconds. Can you just put a timer when the ads are coming? They're very particular, 30 seconds, 10 seconds, they pay something. So when something is time and money, there are 2 units. They're not attached. I was in a big meeting with New Zealand Prime Minister. IST, we laugh at our own IST, right? People use IST as an acronym saying that, okay, you came late. They don't say you came late. Indian standard time, right? Yes, stretchable time, sir. Yes, sir. Indian stretchable time. New Zealand Prime Minister was at 9 o'clock. The meeting was scheduled at 9 o'clock. She was at 8:55. The point was, that's the culture that start from one place. And me and Vasanthgaru were talking in a couple of College Connect after session that why students are worried more about generic things, why people talk about system ni cheyadam change cheyadam custom, mana customs itlo nai customs rendu custom lo nai custom kstam telugu customs english customs ee customs ee system koncham ivanni koncham aapesthe chaala baaguntadi. We stop thinking about all those things. And as a students, I give a very general request. ఏదో చేంజ్ చేద్దామని, మార్పు, ఇట్లాంటి పెద్ద పెద్ద పదాలు వద్దు మనకి. మన జీవితం, మన కెరియర్, ఎవరు వాళ్ళ కెరియర్ చూసుకుంటే, ఎవరింట్లో మీ నాన్నగారి గురించి మీరు చూసుకుంటే, మీ ఇంటి సంగతి చూసుకుంటే, ప్రతి ఒక్కరు వాళ్ళ ఇల్లు చూసుకుంటే, సొసైటీ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్. మీ ఇంట్లో నువ్వు టైంగా ఇల్లు, నువ్వు కాలేజ్కి టైంకి రా, ఫ్యాకల్టీ టైంకి రాకపోతే. మా హెచ్ఓడి సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ఆపేస్తాను. ఆయన మాకు బాగా బంగ్ కొట్టేది మేము 2007లో కాలేజ్ డేస్లో. ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒక యాటిట్యూడ్ ఉండేది. ఆయన బిహెచ్ఎల్లో రిటైర్ అయ్యి కాలేజ్కి వచ్చే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి వస్తే మండే మార్నింగ్ హిస్ క్లాస్ ఇట్ వాజ్ ఫస్ట్ అవర్ ఎవ్రీ వన్ వర్ దేర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ క్లాస్ సో వీ వర్ వెరీ సిన్సియర్ ఎవర్ టైంకి రాకపోదు అండ్ దెన్ ఇమీడియట్లీ సెడ్ గుడ్ మార్నింగ్ కిడ్స్ ఐ టోల్డ్ ద సెక్యూరిటీ గార్డ్ యూ ఆల్ గైస్ కెన్ లీవ్ అండ్ వీ ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ మండే మార్నింగ్ యాజ్ జస్ట్ టు లీవ్ వీ హ్యాడ్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ ట్యూస్డే మార్నింగ్ హీ డిడ్ ద సేమ్ Some of them were stayed back in the campus. Some of them left. Because some of them said, బయటికి వెళ్తే బాగా ఖర్చు అవుతుంది, కాలేజ్లో ఉంటే తక్కువ ఖర్చు అవుతుంది. అండ్ దెర్ వాజ్ వన్ నోటోరియస్ గై కాల్డ్ కిరణ్. హీ వాజ్ సైడ్ లైక్ నో వెరీ అరగెంట్ గై. హీ వాజ్ టు బంక్ క్లాసెస్ అండ్ ఆన్ దట్ డే హీ హ్యాస్ నో పాకెట్ మనీ. హీ హ్యాడ్ సమ్ ఫైట్ విత్ హిస్ ఫాదర్. థర్డ్ డే హీ సెడ్ ఎవర్ దేర్ అండ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కేమ్ అండ్ హీ సెడ్ గైస్ యూ ఆల్ గైస్ కెన్ లీవ్ టుడే అండ్ హీ స్టూడ్ అప్ ఫ్రమ్ ద లాస్ట్ బెంచ్. మేము వెళ్ళాం, మీరు క్లాస్ చెప్పాలి సార్, శాలరీ ఇవ్వట్లేదా మీకు, ఎవరైనా బంగ్ కొట్టమంటారా, మీరేం సార్ ఇట్లా చేస్తున్నారు. నేను అందరు వెళ్ళిపోయినా నేను ఫస్ట్ సీట్లో కూర్చుంటా, నా క్లాస్ చెప్పండి సార్, నేను ఫుల్ టైం మొత్తం ఇక్కడనే ఇన్వెస్ట్ చేస్తాను. సో ఇట్స్ అవర్ యాటిట్యూడ్. సో ప్లీజ్ దెన్ లెట్స్ నాట్ గో టు జనరలిస్ట్ స్టఫ్, లెట్స్ బీ స్పెసిఫిక్. థ్యాంక్ యూ. టైం వేస్ట్ అయిందా కాలేదా మీ కెరీర్కి, ఇండియాలో జరిగే ఈ ఆలస్యాలకి ఏంటి లింక్? ఇండియా ముందు దేశం గురించి బాధపడటం, దేశం గురించి విచారించడం ఆపేయండి. మీ గురించి మీరు విచారించుకోండి, మీ గురించి మీరు బాధపడండి. మీరు ఏం చేయాలి, మీ ఫ్యూచర్ ఎలా ఉండాలి, భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలి, నన్ను నేను ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి, వీటి మీద దృష్టి పెట్టండి. అందరికీ, మనందరికీ ఫ్యాషన్ అయిపోయింది రాజకీయాల మీద మాట్లాడటం, లేకపోతే అవినీతి గురించి మాట్లాడుకోవడం. ముందు మనం పర్ఫెక్ట్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్.
Good afternoon, sir. First of all, I am very proud to see all these eminent personalities in a single stage. I am P. Tejashwini from Electronics and Communication Department. Being an Indian, I have some basic doubt that most of the students are flying to abroad for their further studies. When can I see India in that place? నువ్వు ఏంటి, నువ్వు వెళ్ళవా ఎక్కడికి? నీకు యూఎస్ఏ వెళ్ళమని ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తే వెళ్తా వెళ్ళవా? మై ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ ఇండియా సార్. ఓకే, మంచిది, గుడ్. రివర్స్ మైగ్రేషన్, ఇప్పుడు సింగపూర్ నుంచి బ్రదర్స్ ఇద్దరు వచ్చేసారు. సో ఏం చెప్తారు మీరు? ఐల్ టెల్ యూ ఒక చిన్న ఇష్యూ దట్ ఐ హ్యావ్. యూనో, ఐ థింక్ ఇట్ ఆల్సో గోస్ బ్యాక్ టు ద టైమ్ క్వశ్చన్ ఎర్లియర్. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, హైదరాబాద్లో just having set up a few startups, you know, all the Bengalis do very well when they go to Kerala. All the Andhra people work extremely well when they go to Gujarat. All the Kerala people work very well in Dubai. Every state lo vallu untaro, they don't do any work. This is a major issue in, you know, mana internal migration in India is very low compared to other countries. The country with the highest amount of internal migration is actually the US. So people who are born, they migrate at least 100 miles away from where they're born in America. Ikkadaithe they live and die, 90% of us live and die within 25 kilometers of where we are born. This is a huge issue in India. Endukante 38 festivals, 150 nomulu ratalu, you know, ethi TV shows, inga edi padte adanamata. The distractions, the work kante there are, you know, maximum issues. So me advice ent vellipomuntara? My advice is, all of you take a passport and get out for 2 years at least. పాస్పోర్ట్ లేకపోతే, పాస్పోర్ట్ లేకపోతే బాంబే అని వెళ్ళండి పోరి. ఓకే, బికాస్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ కంట్రీ. ఇండియా ఇస్ లైక్ యూరప్, ఇట్ ఈస్ బిగ్గర్ దెన్ యూరప్ ద సైజ్, రైట్? సో వీ హ్యావ్ ఎ హ్యూజ్ డైవర్సిటీ. గో టు ఢిల్లీ, గో టు బాంబే, గో టు గుజరాత్, గో సమ్వేర్ ఫర్ 2-3 ఇయర్స్. బీ ఇన్ దట్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ వేర్ యూఆర్ నాట్ అమంగ్ యువర్ కంఫర్ట్ జోన్, యువర్ ఓన్ లాంగ్వేజ్, యువర్ ఓన్ పీపుల్, అండ్ దెన్ యూ కమ్ బ్యాక్. యూ విల్ బీ మచ్ మోర్ ప్రొడక్టివ్, యూ విల్ లెర్న్ లైఫ్ లాంగ్ లెసన్స్. బట్ నా ఉద్దేశం ఏంటంటే, ఇఫ్ ఐ హ్యాడ్ అ చాయిస్ ఇన్ దిస్ కంట్రీ, ఐ వుడ్ సే మనకి నేషనల్ సర్వీస్ సింగపూర్ లాగా 2 ఇయర్స్ నేషనల్ సర్వీస్ వీ షుడ్ హ్యావ్. 1 ఇయర్ షుడ్ బి ఫర్ యూత్ టు బి ప్లేస్డ్ ఇన్ కంపెనీస్ అండ్ బి మోటివేటెడ్ బై మెంటోర్స్. అనదర్ ఇయర్ దే షుడ్ బి గివెన్ అ పాస్పోర్ట్, డోంట్ కమ్ బ్యాక్ వితౌట్ 50 స్టాంప్స్ అండ్ ఎ స్టైపెండ్. దిస్ ఇస్ హౌ వీ షుడ్ డూ ఇట్. మధు గారు ఒక విట్ ఇప్పుడు నా చెవిలో అన్నారు. There was a question asked to Dr. Abid Hussain. He was a district collector here and subsequently ambassador to US also. And sir, what do you say about brain drain? He said brain drain is better than brains in the drain. You know, therefore, world is your stage. We are human beings first. Manam cheyalsindalla evariki anyayam cheyakunda unnapudu ekkadiki vellina paravaledu, meeru ekkada raanistharu meeru anukunte akkadiki vellandi. తర్వాత ఏంటంటే, దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ లవ్ ఫర్ ద కంట్రీ. సెపరేట్ ద టూ. మన ఫ్యామిలీ వాల్యూస్, కంట్రీ వాల్యూస్ ఇవన్నీ కూడా సెపరేట్ చేసి, వీ ఆల్సో బిలాంగ్ టు దిస్ ప్లానెట్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్. దేర్ ఫార్ డోంట్ బీ రెస్ట్రిక్టెడ్ బై దీస్ థాట్స్. యూ విష్ టు స్టే హియర్, స్టే హియర్. యూ వాంట్ గెట్ అవుట్, గెట్ అవుట్. బట్ ద పాయింట్ ఈజ్, యూ మస్ట్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యూ అటెంప్ట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. ప్రోబ్ టు ద డెప్త్స్, ప్రోబ్ ద విడ్త్, and get to be the masters of that particular thing. It doesn't matter where you are. Prath, yeah. Good morning, sir. Good afternoon, everyone. I'm Sankar from BCom. Sir, I want to organize a startup. So I want to know that why service-based company are getting better than product-based company. Service-based companies ante meeku funding ekku ledu ankonde. If you don't have much, ibudu Ravi Mantha lanti vaallu మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకపోతే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ బెటర్. ఎందుకంటే సర్వీస్ బేస్డ్ కంపెనీలో డే వన్ నుంచి యూ కెన్ స్టార్ట్ అర్నింగ్ బేస్డ్ ఆన్ యువర్ వాట్ ఎవర్ సర్వీసెస్ కేపబిలిటీస్ దట్ యూ హ్యావ్. వెరాజ్ ప్రోడక్ట్ కంపెనీస్లో యూ నీడ్ సస్టెనెన్స్ పవర్. అంటే ప్రోడక్ట్ అంటే మామూలుగా మినిమం అట్లీస్ట్ 1 to 2 ఇయర్స్ మినిమం పడుతుంది ఎనీ ప్రోడక్ట్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కానీ హార్డ్వేర్ ప్రోడక్ట్ ఏది తయారు. దానికి మీకు ఇంతమందికి శాలరీస్ ఇచ్చి తర్వాత ఆ ఎక్స్పెండిచర్ అంతా మెయింటైన్ చేయాలంటే మీకు ఫండింగ్ బాగా ఎక్కువగా ఉండాలి. సో ఆ ఫండింగ్ ఉంటే ప్రోడక్ట్ కంపెనీస్ డెఫినెట్లీ విల్ బి గ్రేట్ థింగ్ టు హ్యావ్. బట్ ఫండింగ్ లేకుంటే సర్వీసెస్
కంపెనీ ఎందుకు ఇండియాలో ఎక్కువ ఐటీ సర్వీసెస్ కంపెనీ మష్రూమ్లుగా ఎందుకు వచ్చేస్తున్నాయంటే అది ఈజీ, దేర్ నో ఎంట్రీ బ్యారియర్స్. ఒక 20 మందిని రిక్రూట్ చేసి సమ్ ఐటీ సర్వీసెస్, టెస్టింగ్ సర్వీసెస్, ఆర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వీసెస్, వాట్ ఎవర్ సర్వీసెస్, సో దట్స్ ఈజీ టు ఐ మీన్ గెట్ ఆన్ టు దట్ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్. వేరేస్ ప్రోడక్ట్ కంపెనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ప్రోడక్ట్ యూ హ్యావ్ టు డిజైన్, దట్ ఐడియా ఇట్ సెల్ఫ్ ఐ మీన్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఆఫ్టర్వర్డ్స్ యూ హ్యావ్ టు కన్విన్స్ ఇన్వెస్టర్ దట్ ఇస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇన్నోవేటివ్ ఐడియా అండ్ ఐ నీడ్ మనీ ఫ్రమ్ యువర్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఆర్ వాట్ ఎవర్ దిస్. దే షుడ్ గెట్ కన్విన్స్ దట్ యువర్ ఐడియా ఇస్ గోయింగ్ టు రియలీ చేంజ్ ది వరల్డ్, దెన్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ టు ద కంపెనీ. యూజింగ్ దట్ మనీ దెన్ యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ ద ప్రోడక్ట్ ప్రాబ్లీ. దట్ కైండ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ది సర్వీసెస్ కంపెనీ వర్సెస్ ప్రోడక్ట్ కంపెనీ. ఇప్పటివరకు అంటే అంటిల్ అబౌట్ 10 ఇయర్స్ బ్యాక్ వీ హ్యాడ్ ఎ మేజర్ ఇష్యూ ఇన్ ఇండియా వర్సెస్ చైనా. చైనాలో ఏంటంటే ద గవర్నమెంట్, బికాస్ దే ఆర్ అథారిటేరియన్, దే డోంట్ హ్యావ్ ఎలక్షన్స్, దే కుడ్ ఇంపోజ్ పాలసీ ఫ్రమ్ ద టాప్ టు ఫేవర్ ప్రోడక్ట్స్. సో రా మెటీరియల్ ఏమో సబ్సిడైజ్ చేసేవాళ్ళు, ల్యాండ్ ఏమో ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, అండ్ ఇఫ్ ఎనీ విలేజర్స్ ఆర్ ఎనీబడి కంప్లైంట్ దే వుడ్ సింప్లీ షాప్ దమ్ అసైడ్, ద నో పీపుల్ హ్యాడ్ నో రైట్స్, సో యూ కుడ్ డూ ఎనీథింగ్. అండ్ ద గవర్నమెంట్ ఫెసిలిటేటెడ్ అ మ్యాసివ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ ఇన్ ప్రొడక్ట్ ఇన్ ప్రోడక్ట్స్, రైట్. ఇండియాలో వీ హ్యాడ్ ద ఆపోజిట్. ద గవర్నమెంట్ యాక్టివ్లీ హిండర్డ్ కంపెనీస్. ద గవర్నెన్స్ వాజ్ వెరీ బ్యాడ్ ఇన్ దట్ సెన్స్. అంటే రెగ్యులేషన్స్ వెర్ హై, లేబర్ రైట్స్ వెర్ హై, పర్చేసింగ్ ల్యాండ్ ఫర్ బిల్డింగ్ ఫ్యాక్టరీస్ వాజ్ టఫ్, ఫైనాన్సింగ్ వాజ్ టెరబుల్, క్రోనీ క్యాపిటలిజం, యూ నేమ్ ఇట్, వీ హ్యాడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ గవర్నెన్స్ ప్రాబ్లమ్స్. ఇట్స్ అ వెరీ సింపుల్ ఇష్యూ. దట్స్ ద రీజన్ వై 1977 వరకు ఇండియా జీడిపి వాజ్ హయ్యర్ దెన్ చైనా, రైట్. ఆఫ్టర్ దట్ నౌ ఇట్ ఈస్ 1/5 ఆఫ్ చైనా. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్యాడ్ గవర్నెన్స్. బట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్ ఎస్పెషలీ ద గవర్నెన్స్ పిక్చర్ ఇన్ ఇండియా హ్యాస్ చేంజ్డ్. దెర్ ఆర్ స్టిల్ దెర్ ఇస్ అ లాంగ్ వే టు గో టు క్యాచ్అప్ టు చైనా. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, పర్టికులర్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, right, with the current governance structure, the amount of promotion that is happening in production in electronics, you know, as Jay Chaudhary sir has said, so ippudu meeru, since you are coming out of college and you are looking at the next 20-25 years, there will be a huge catch up and India will become a huge player in the product side. So you can take that chance now, because it is no longer, services is still very high, but it is a industry of the past and present. The future industry, the future catch up will happen in product, so you should absolutely focus on that. So I have a question actually. What is your startup, sir? Yet I have not thought, but in future. that actually was a question ante. So now you are talking about a wannapreneur and entrepreneur, right? Entrepreneur. So first you have to identify what is the problem that you are solving. Yes or no? Yes, sir. You want to be an entrepreneur, you want to identify a problem, and then you actually go and invest. So there was a friend of mine who came back while he was in college, and he said, I want to do a startup. Appudu startup ante edo unla undedi. Startup ante endante oka kirana kottu, kirana shop. So like, how can it become a startup? So kirana shop, where if somebody calls, he will take the order and he will deliver it to the doorstep. Is it a startup? Why? It was solving a problem, right? It was solving a problem. There were old people, there were people who were busy with their jobs and they cannot come and do this. So ultimately what you're saying is, I like traveling, but I don't know where to go. So let's just me take a bag. If the train is there, the ticket is there, sir, where to go, where to go. That's what happened. So first of all, you have to identify, yes, you're right. You want to choose, okay, services or a product. Then what is the problem? And then from there starts the idea generation. ఓకే, వెరీ గుడ్, వెల్ డన్. మా మీ ఊర్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, ఈ మనిషికి ఒక ల్యాండ్ ఉంది, అది చాలా పెద్ద ల్యాండ్, చాలా రోజులు చూస్తున్నాడు. సరే సడన్గా ఏమైంది, ఈ ఊర్లో ఓ పెద్ద ఫ్యాక్టరీ వచ్చిందంట. ఈ ఊర్లో పెద్ద ఫ్యాక్టరీ వచ్చేసేటప్పటికీ అక్కడ చాలామంది కొత్త వాళ్ళు రావటం మొదలుపెట్టారు. మరి కొత్త వాళ్ళకి ఇల్లేవి, ఉన్నవేమో ఊర్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నారు, చిన్న పోర్షన్తో చిన్న పోర్షన్లు ఇచ్చుకున్నారు, మరి ఇల్లు లేవు కదా. ఇతనికి ఇక్కడ ప్రాబ్లం కనిపించింది. సో ప్రాబ్లం కనిపించి ఇతను ఏం చేశాడు, అరే నాకు పెద్ద ల్యాండ్ ఉంది, ఇక్కడ చాలామందికి ఇల్లు కావాలి, ఒక్కొక్క ఫ్యామిలీకి శాలరీలు 5,000 ఇస్తున్నారంటే వీడి ఇంటికి కనీసం 5,000 రెంట్ కడతాడు, సో నేను ఒక దాంట్లో ఎన్ని కడితే నాకు ఎంత వస్తుందని ఆలోచించుకుని ఏదో బాగుంది కదా అని చెప్పి అతను ఇల్లు కడదాం, ఒక అపార్ట్మెంట్ కడదాం అనుకున్నాడు. కానీ ఇతను డబ్బులు లేవు అపార్ట్మెంట్ కట్టడానికి. సో ఇతను ఏం చేశాడు, చుట్టుపక్కల ఇద్దరు మూడు కలిసి వచ్చాడు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు, అందరినీ మాట్లాడాడు.
సో ఇతను ఏం చేశాడంటే డబ్బులు తెచ్చుకున్నాడు. కానీ ఇతను ఇల్లు ఎలా కట్టాలో తెలియదు. సో ఇప్పుడు ఏం చేశాడు, ఇల్లు కట్ట నాకు ఎవరు కావాలి అని ఎత్తుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇదంతా ఒక పక్క స్టోరీ. ఇంకో పక్కన ఏమవుతుంది, ఒక అతను ఉన్నాడు, ఇతను ముఠా మేస్త్రి. ఇతనికి ఏం తెలుసు, నలుగురు మనుషులు తెలుసు, ఒక పని చేయడం తెలుసు. ఏం పని చేయడం తెలుసు, మేస్త్రి పని చేయడం తెలుసు అతనికి. సో ఇతను ఆ బ్యాచ్ మొత్తం నా దగ్గర పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో మేము గ్రూప్లో వస్తాం, మాకు ఇంత అవుద్ది ఖర్చు, మేము చేస్తాం వెళ్ళిపోతాం అని ఇతను అంటాడు. సో వీళ్ళందరూ కలిసి ఇది పెట్టుకున్నారు, చేసుకున్నారు, అయిపోయింది, ఇల్లు అయిపోయింది. ఇప్పుడు ఈ స్టోరీ మొత్తంలో ఎవరు ఏంటి? ఫస్ట్ వాడు ఎవడు, ఆంటర్ప్రినర్. ఏం చేశాడు, ఓ ప్రాబ్లం ఐడెంటిఫై చేశాడు, దానికి సొల్యూషన్ కనుక్కున్నాడు, దానికి కావాల్సిన రిసోర్సెస్ అని గ్యాదర్ చేసుకున్నాడు, అది ఎవరు చేస్తారో ఎదుక్కున్నాడు, ఫైనల్గా చేశాడు. రెండో వాడు ఎవడు, వాడు కూడా ఆంటర్ప్రినరే. కానీ వీడేం చేస్తున్నాడు, వీడు సొంత రిసోర్సులను పెడుతున్నాడా, పెట్టట్లా. వీడు సొంతంగా ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడా, సొంతంగా ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లమ్ మాత్రం చేస్తున్నాడా అంటే చేస్తున్నాడు. ఎట్లా, ఆ స్కిల్ గ్యాప్ని ఫిల్ చేస్తున్నాడు. ఇతని దగ్గర స్కిల్ ఉంది, దీన్ని ఎవరు కావాలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటున్నాడు. సో వీడెవడు, ఇది సర్వీస్ కంపెనీ, వీడు ఆంటర్ప్రినరే, వీడు సర్వీసులు చేసే కంపెనీ, వాడు ఆంటర్ప్రినరే, వాడు ప్రోడక్ట్ తయారు చేశారు అక్కడ అపార్ట్మెంట్ ఒక ప్రోడక్ట్. మరి ఈ రెండు స్టార్టప్లా, ఈ రెండు స్టార్టప్లు కాదు. అసలు స్టార్టప్ అంటే ఏంటి, ఉన్నవన్నీ ఆంటర్ప్రినర్. పాన్ షాప్ కూడా ఆంటర్ప్రినరే, రెస్టారెంట్ కూడా ఆంటర్ప్రినరే. బట్ ఈ ఆంటర్ప్రినర్షిప్లో ఏదో ఒకటి పట్టుకొని అది చేస్తే దీన్ని మ్యాసివ్గా స్కేల్ చేసి 5 ఏళ్ళలో నేను ఇది ఒక 1,000 కోట్లు నేను కట్టగలనా, ఈరోజు 100 కోట్లు సంపాదించిన రేపొద్దు నేను ఒకేసారి 500 కోట్లు తీసుకెళ్ళగలనా, అక్కడి నుంచి ఒకేసారి 5,000 కోట్లు తీసుకెళ్ళగలనా, ఆ స్కేలింగ్ ఆపర్చునిటీ ఉండి ఆ స్కేల్ చేయడానికి కొంచెం టెక్నాలజీ వాడుకొని. ఇప్పుడు ఉబర్ చేసింది అది. అప్పుడు దాకా ట్రావెల్ కంపెనీలు ఉన్నాయా, అప్పుడు దాకా కార్ రెంటల్ కంపెనీలు ఉన్నాయా, ఉన్నాయి. కానీ ఉబర్ ఏం చేశాడు, అరే అక్కడొకడు అక్కడొకడు 10 కార్లు 20 కార్లు వేసుకుంటున్నాడు. అసలు నేను చిన్న ఒక టెక్నాలజీ పెట్టి 1,00,000 కార్లు ఒకేసారి తీసుకొస్తే ఒక ఊరికి ఎట్లా ఉంటుంది? 2 ఏళ్లలో హైదరాబాద్లో 1,00,000 కార్లు ఉన్నాయి నాకు ఉబర్లోనే, అట్లా ఎన్ని సిటీలో ఉన్నాయి. వాడిని స్టార్టప్ అంటాం. వాడికి స్టార్టప్ ఇన్వెస్టర్లు వస్తారు ఎందుకు, అక్కడ స్కేల్ కనిపిస్తుంది. నేను ఇవాళ పెడితే 5 ఏళ్ళు అయ్యేటప్పటికి నేను 10 రూపాయలు పెడితే అది కాస్త 10 కోట్లు అవ్వచ్చు. సో అని చెప్పి వాళ్ళు పెడతారు. కానీ వాళ్ళు ఎవరితో పెడితే వాళ్ళు పెడతారా, వాళ్ళకి అందరూ సక్సెస్ అవుతారా? ఇలా అందరూ వచ్చి ఐడియాలు చెప్తున్నారు ఇప్పుడు. కానీ 10 మంది ఐడియాలు చెప్తే దాంట్లో ఒకటి చేసి ఎగ్జిక్యూట్ చేయగలరు సరిగ్గా? ఐడియా వరకు బాగానే ఉంది, ఎగ్జిక్యూషన్. సో అందుకని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కరెక్ట్ టీమును చూసుకుంటారు, కరెక్ట్ ఐడియాని చూస్తారు, ఈ ఐడియా ఆల్రెడీ టెస్ట్ చేసి మీరు చిన్న ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ చూస్తారు. సో ఇవన్నీ మీ దగ్గర ఉన్నప్పుడు, ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఈ స్కిల్స్ అని ఉన్నప్పుడు, ఈ ప్లానింగ్ ఉన్నప్పుడు, ఈ మార్కెట్ వాల్యుయేషన్ ఉన్నప్పుడు, ఇదంతా చేశాకే మీ స్టార్టప్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా నా దగ్గర స్టార్టప్ ఐడియా ఉందని మాత్రం అడగండి మీరు. అప్పుడు దాకా నా దగ్గర ఐడియా ఉంది, ఒక ప్రాబ్లం తెలుసు, సాల్వ్ చేస్తా, ఆ తర్వాత చూద్దాం స్టార్టప్ అవుద్దో లేదు. ఓకేనమ్మా? ఈ అబ్బాయి దగ్గర ఐడియా కూడా లేదు, స్టిల్ ఇన్ ది బిగినింగ్. నీకు తెలిసిన ఒక స్టార్టప్ పేరు చెప్పు. నీకు తెలిసిన ఒక స్టార్టప్ ఏదో, ఇండియన్ ఆర్ మల్టీనేషనల్? ఏమిటి ఆలోచిస్తున్నావు? ఫ్లిప్కార్ట్ విన్నావు ఎప్పుడన్నా అటువంటి పేర్లు? ఓయో సర్వీస్, ఓబర్, జొమాటో, జొమాటో, స్విగ్గీ, ఇవన్నీ మనకు తెలిసిన స్టార్టప్స్. ఎందుకు తెలుసు అంటే ఇవన్నీ దే హావ్ అచీవ్డ్ ఎ లాట్, పెద్ద బ్రాండ్స్ అయిపోయాయి కాబట్టి. వాళ్ళు కూడా ఒకప్పుడు ఏదో ఒక బ్రా ఒక గుడ్డి ఐడియాని పట్టుకొని పైకి ఎదిగిన వాళ్ళు. తర్వాత ప్రశ్న. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ ఆల్ హియర్ సార్. మై నేమ్ ఈస్ ఝాన్సీ అండ్ ఐఎమ్ ఫ్రమ్ బీఎస్సీ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్, బట్ యాజ్ ఐ ఆమ్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్, వాట్ ఆపర్చునిటీస్ కెన్ వీ కెన్ హ్యావ్ ఇన్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మై సబ్జెక్ట్? నీ కూడా ఐటీ మీద పడింది దృష్టి, సో అందరూ ఐటీకి రావాలనే. నువ్వు ఒకసారి నీ రెజ్యూమ్ తీసి పంపించమ్మా మాకు. మా అందరి కంపెనీలో ఏఐ అని ఇక్కడ ఏఐ అని ఎవరిని చెప్తున్నాడు అంటే దాంట్లో స్టాటిస్టిక్స్ చాలా అవసరం ఉంది మాకు. కానీ మా ఎవరికి ఆ స్టాటిస్టిక్స్, ఆ అల్గోరిథమ్స్ ఆ డెప్త్లో లేదు మాకు నాలెడ్జ్. సో నీకు నిజంగా అది ఉందనుకోని నువ్వు ఉంటే మా కంపెనీలో ఏ కంపెనీకి అప్లై చేయమా, నిజంగా ఏ కంపెనీ ఎవరైనా నీకు ఆపర్చునిటీ ఉంది అక్కడ. మంచి సబ్జెక్ట్ నీది స్టాటిస్టిక్స్ అనేది, చాలా రేర్ కమాడిటీ అయిపోతున్నారు. ఇందాక చరణ్ చెప్పినట్లుగా రేర్ కమాడిటీస్ కొన్ని గ్రూప్స్, కొన్ని బ్రాంచెస్. సో బాగా పని చేయి, బాగా చదువు ముందు. ఓకే, యుల్ హ్యావ్ యాంపుల్ ఆపర్చునిటీస్. ప్లీజ్, ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ యునో ఏ పర్సన్ హ్యాస్ టాక్డ్ అబౌట్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ చాలా అన్గ్లామరస్ సబ్జెక్ట్ అసలు యాక్చువల్గా.
చాలామంది యూనో నోబడీ యూస్ టు టేక్ స్టాటిస్టిక్స్. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ దీనికి ఎంత బేసిస్ స్టాటిస్టిక్స్ అన్నమాట. సో యూనో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ దట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ స్టాటిస్టిక్స్. బట్ ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు బీ అట్ ద టాప్ ఆఫ్ ద గేమ్ టు డూ దిస్ టైప్ ఆఫ్ వర్క్ అనమాట. అంటే బీఎస్సీ స్టాటిక్స్ మే నాట్ బీ ఎనఫ్. యూ మే హ్యావ్ టు యూనో డూ యువర్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ లెవెల్ టైప్ ఆఫ్ ఎ థింగ్ అనమాట. దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. జస్ట్ యాజ్ యూ మెన్షన్డ్, ఎనీ కంపెనీ దట్ డీల్స్ విత్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దే విల్ టేక్ యూ ఇన్. అడుగమ్మా. అండ్ మ్యామ్, ఐఎమ్ అఖిల్, పర్సూయింగ్ మై ఎంబీఏ స్పెషలైజ్డ్ ఇన్ ఫైనాన్స్. సో యాజ్ సర్ హ్యావ్ సెడ్ ఎర్లియర్, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ స్టెప్ ఇన్ టు ది సిఏ ఆఫీస్ అండ్ ఎంక్వైర్డ్ అబౌట్ దట్? సో ఐ స్టెప్డ్ ఇన్ టు ఎ సిఏ ఆఫీస్ అండ్ వాట్ ఐ వాస్ వెన్ దట్ హీ సెడ్ మీ జస్ట్ టేక్ ఏ కోచింగ్ సి వే యూ స్టాండ్ అండ్ దెన్ అప్రోచ్ మీ. ఐ జస్ట్ వెంట్ ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్, టుక్ ఏ 3 months కోచింగ్ అండ్ ఐ అటెంప్టెడ్ ఫర్ అన్ అటెంప్ట్ అండ్ ఐ హావ్ సెక్యూర్డ్ 58 మార్క్స్ ఇన్ టాక్సేషన్. సో వన్స్ ఐ కమ్ అవుట్ యాజ్ అన్ ఎంబీఏ, ఐ జస్ట్ వాంట్ టు సీ వేర్ ఐ స్టాండ్ ఇన్ టాక్సేషన్ అండ్ ఐ వాంట్ టు బిల్డ్ మై కెరీర్ ఇన్ టాక్సేషన్. సో వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఫర్ అన్ ఎంబీఏ ఇన్ టాక్సేషన్ ఫీల్డ్? So same with me. What is your name? Akhil sir. Akhil, good. Akhil asked a question here. Akhil, very important point. I think we are going to just conclude in another 20 or half an hour. I just want to make sure that you understand this power of asking. What is it? So very important power of asking. What exactly you are asking, whom you are asking, is a very important thing. I think you asked the question, right? You went to your CA office. Yes sir. And you asked him for a how can I build up my skills in taxation because I'm okay, and he graduate. Said go to a coaching center. So this is how it happens. I enter Visakhapatnam. Okay, I take a bike for a rental and I just try to go to Beach Road from a steel plant. I ask somebody on the road whom I think is a traffic police, but I ask him, okay, where should I go towards the Beach Road? Then he shows me the wrong route for some reason. What do I do? How many avenues do I have? First one is Google Maps. How many of you use Google Maps? Everybody. One more thing, I ask the question only once. Do I have an option to ask the question again and again, again and again, again and again? Why didn't you ask that question again? How many people have you asked the same question? And whom have you asked this question? Who are your reference points? How many of you in this room have reference points? See, I was very interested in getting into training. So I chose to go follow Santosh Nair. Santosh Nair is a trainer. And then later on, I went to ask a couple of people, say, how is training? Is that teacher banega kya? You want to become a teacher? No, I want to do training, right? So when I want to do training, I have to go to those people who have already trained. And how will I find those people? Google, LinkedIn. So yesterday also we were discussing the same point, networking. How many people have you networked with? What is your name again? Akhil. Sir. Akhil, right? Yeah. Akhil, how many people have you networked with? How many friends do you have? How many groups you are a part of? Sir, actually I have inquired with 4 officers, sir. Okay, great. About this. Uh-huh. And have you asked anybody online? Quora? How many no, of sir. You know Quora? So what is the response that you got from Quora? I didn't go to Quora, sir. I just went to the office. Yeah. Okay, fine. So the bottom line is, the common denominator is, that you have to ask the right question at the right time to the right. I just want to give a small example. 93 December lo I came out of college in Seattle. A company recruitment ku vacharu anta ma campus ki vachina company. So job offer vachindi, nenu ma maaviki phone chesanu, Chicago lo undevar aina doctor అన్నాను, ఈ కంపెనీ ఏదో రీటైల్ స్టోర్ అండి, అంటే ఏ చిన్న రీటైల్ కంపెనీ కాదు, పెద్ద మైక్రోసాఫ్ట్కి వెళ్ళు అని హీ టోల్డ్ మీ. సో ఐ టర్న్ దెమ్ డౌన్. ద కంపెనీ ఇస్ కాల్డ్ అమెజాన్. దెన్ ఐ అప్లైడ్ ఫర్ మైక్రోసాఫ్ట్ అయ్యో లక్ ఇలా ఉంటుంది కదా, దే రోట్ మీ లెటర్ సేయింగ్ వీ డోంట్ స్పాన్సర్ H1B వీసా, రైట్? 3 years లేటర్ అదర్ ఫెలో జాయిన్ ఫర్ సీనియర్ ఇన్ స్కూల్, నేమ్ ఇస్ సత్య నాదెల్లా, రైట్? సో అవకాశం ఎట్లా ఉంటుంది అనేది యూ కెన్ నెవర్ టెల్, రైట్? బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ రీట్రేట్ ఇస్ యూ
సెల్లింగ్ అనేది ఆర్ ఆస్కింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ వన్ టైమ్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అంటే కంటిన్యూయల్లీ యూ హ్యావ్ టు కీప్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఇప్పుడు వెన్ ఐ సమ్ ఆఫ్ మై కంపెనీస్ ఐ గో ఫర్ ఫండ్ రేజింగ్, రైట్? ఎలా ఉంటుందంటే ప్రాసెస్, ఫస్ట్ ఫోర్ ఫైవ్ రిజెక్షన్స్ యూ యూజ్ దోస్ రిజెక్షన్స్ టు మేక్ యువర్ పిచ్ బెటర్, రైట్? యూ ఆస్క్ దెమ్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ రాంగ్, అంటే వాడు చెప్తాడు అయ్యో నువ్వు నీ బిజినెస్ ప్లాన్లో ఇది బాగాలేదు అది బాగాలేదు, అది మళ్ళీ చేసుకుని మళ్ళీ కొత్త వాడి దగ్గరికి వెళ్తాం అనమాట. So by the time you have had 10 rejections, the 11th guy thinks that you are some amazing guy because you learned from all the other 9 or 10 rejections. It is the same thing whether you are talking about fundraising, career planning or dating. Same rejection is what makes you stronger. My name is Jitesh Reddy and I am pursuing my BSc computer science second year. I am very much interested in cyber security. Being a computer science student, I always end up with Telegram channels. As I said, I always end up with Quora. And I also find cybersecurity, because 70% of the internet is porn. And most of the hackers do porn and they also do carding. Like they go for MXCC carding. Like they hack things, they create fake credit cards, like they deal with cryptocurrencies. So how can I choose a career to stop such things? So cyber security is a very important aspect right now. So a lot of hacks happen as we speak. Even the cryptocurrency exchanges are getting hacked, regular exchanges, even the banks get hacked every day. Actually they cover it up, by the way. It doesn't come because they have the aptitude to, you know, take in 1-2%, you know, fraud, right? It's evolving, so you have to be on top of the game to understand how the hackers, what are they doing, how are they breaking the firewalls, what you can do to protect certain, you know, not only the financial aspects but also all aspects of internet. The more information is online, the more vulnerable the information is. So there are architectures coming up right now where you can keep certain stuff offline. It doesn't have to be online continuously. So that kind of stuff, not only from a programming point of view, but also from an infrastructure point of view, you have a lot of architectures which have been built. So read about those, learn those, and you'll get better. As my research ended up with a hacker, and he was from Germany, and recently he was caught, it seems. See, that's what's happening. So it's getting better, and the governments and the regulators are guiding me to such things, and he got caught. Yeah, so the regulators and governments are getting better. They are counter hackers are coming into play. So if you have a bot which is coming in and hacking certain stuff, we have a counter bot which will go attack it. So it's very interesting. Read about it. That's what I want to be, that counterpart. So I want to make my career as a cyber security. Come talk to me. Love to hear. Vilaithe nu IIDT kuda cyber security lo courses offer chestu. Mana IIDT peru vinnava? Idi mee problem anta ide anamata. Sir ante Google chesthe cyber security courses ante mana daggare unnai. Sankalo pillonu pettukoni santanta ayyam jarigindanta. Atlu untundi mee paristhiti. ఇక్కడ బయట స్టాండింగ్ కూడా పెట్టాము ఐడిటి చూసావా? వచ్చేటప్పుడు కనపడుతున్నా? మీకోసమే పెట్టాము అది. అందులో సైబర్ సెక్యూరిటీ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో నువ్వు సీట్ తెచ్చుకుంటే యువర్ కెరీర్ యాజ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ విల్ బి అమేజింగ్. బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ గో టు ద స్టాండింగ్ అండ్ ఫైండ్ అవుట్ ది డీటెయిల్స్. సెండ్ ఎ మెయిల్ టు శ్రీధర్, ఇక్కడే ఉంటాడు. ఈ అబ్బాయి విల్ గివ్ ఆల్ ది డీటెయిల్స్. విషయాలు తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకోకుండా ఊరికే క్వశ్చన్లు అడుగుతున్నారు అంతే మీరు. అంటే ఆల్రెడీ చేసిన ఎక్స్పీరియన్స్తో ఒక క్వశ్చన్. అదే బాబు, ఫస్ట్ ఇక్కడే మన దగ్గరే ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అంతా. ఆ ఇన్ఫర్మేషన్ తెలియకోకుండా ఊరికే క్వశ్చన్లు ఏదో అడగాలని చెప్పి అడిగేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఐ ఎమ్ మౌనిక ఫ్రమ్ సిఎస్సి డిపార్ట్మెంట్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్ డేటా సార్. కెన్ ఐ చూస్ బిగ్ డేటా యాజ్ మై కెరియర్ స్టార్టింగ్ పాయింట్? కెన్ ఐ చూస్ విల్ బి జాబ్ ఆపర్చునిటీస్ విల్ బి మోర్ ఫర్ దాట్? యా, బిగ్ డేటా లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. మన కోర్ సీఎం డాష్ బోర్డ్ ఎప్పుడైనా చూసారా? హౌ మెనీ పీపుల్ హావ్ సీన్ కోర్ సీఎం డాష్ బోర్డ్?
మన చీఫ్ మినిస్టర్ గారి డాష్ బోర్డ్ ఎంతమంది చూశారు? ఇట్స్ అవైలబుల్ ఆన్ ది గూగుల్, చూడలేదు. సీఎం డాష్ బోర్డ్, హీ యూజెస్ ఆల్ ది బిగ్ డేటా అనలిటిక్స్, ప్రిడిక్టివ్, ప్రిస్క్రిప్టివ్, ది కైండ్ ఆఫ్ డేటా దట్ వీ హ్యావ్. నో అదర్ స్టేట్ గవర్నమెంట్ హెస్ గాట్ ది కైండ్ ఆఫ్ డేటా, యాక్టివ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, స్టాటిక్ డేటా దట్ వాట్ వీ యూజ్ ఫర్ రియల్ టైమ్ గవర్నెన్స్. సో ఫస్ట్ మీరు అది చూస్తే ద లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ది బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ గీతంలో వాళ్ళు ఎంబీఏ అనలిటిక్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఐ థింక్ దర్ ఆర్ లాడ్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ ది బిగ్ డేటా అండ్ అనలిటిక్స్. తర్వాత ఐఐటీలో కూడా ఐటీటీ, నీకు తెలుసా ఐఐటీ ఉందని? తెలుసుకోవాలి మరి. అక్కడ కూడా దెర్ ఇస్ ఏ 1 ఇయర్ ఫుల్ ఫ్లెజ్డ్ ప్రోగ్రామ్ ఆన్ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్. ఇప్పుడే సీఎం డాష్ బోర్డ్ చూడలేదన్నారు. మీరు అందరికీ ఓటు హక్కు ఉందా? ఫస్ట్ టైం ఓటర్స్ కదా మీరందరూ. సో రాబోతున్న ఎన్నికలు, గవర్నెన్స్, ఇందాక రామ్ అన్నారు, సో సారీ రవి, గవర్నెన్స్ అని. సో మంచి గవర్నమెంట్ మనం ఎన్నుకోవాలి. ఎవరు అనేది మేము చెప్పాం ఇక్కడ, ఎవరికి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. అది అఫ్కోర్స్ దిస్ నాట్ ఏ పొలిటికల్ మీటింగ్. సో తప్పకుండా ఓటేయండి, దేశం భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, రాష్ట్రం భవిష్యత్తు ప్రత్యేకించి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఐఎమ్ ఎన్ దీపికా, థర్డ్ ఇయర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. యాజ్ ఎర్లియర్ వన్ ఆఫ్ ద సిఈఓ యాజ్ మెన్షన్ దట్ రోబోటిక్స్ ఆర్ నాట్ బెటర్ దాన్ ద హ్యూమన్, విచ్ హ్యూమన్స్ హ్యావ్ అన్ ఐడియాస్ అండ్ ఇన్నోవేషన్స్ అండ్ ఆల్సో బెటర్ థాట్స్. One of the CEO is present to the answer of my question. Actually, day by day, technology is getting developing. So many industries or companies are using machineries to, instead of human power. Is this plays a vital role to create an unemployment in the world? So, టెక్నాలజీస్ వస్తున్నాయి, రోబోట్స్ వస్తున్నాయి, బాట్స్ వస్తున్నాయి, ఆటోమేషన్ వస్తుంది, ఇండస్ట్రీ 4.0 వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి, మన పరిస్థితి ఏంటి? ఇదే క్వశ్చన్ మీది. అవును, ఇవన్నీ వస్తున్నాయమ్మా, ఆల్రెడీ మీ జాబులు పోతున్నాయి, ఫస్ట్ అర్థం చేసుకోండి. కానీ ఏం పోతున్నాయి? కస్టమర్ కేర్లో స్విగ్గీలో ఆర్డర్ డెలివర్ కాకపోతే, హే స్విగ్గీ నా ఆర్డర్ డెలివర్ కాల, వాడేమో హాయ్ సార్ వాట్ ఈస్ యువర్ ఆర్డర్ నెంబర్, దిస్ ఈస్ మై ఆర్డర్ నెంబర్, ఓకే సార్ ఐ సీ వాట్ ఈస్ ద స్టేటస్, ఓకే ఐ వెయిట్, మళ్ళీ వీడు రిప్లై ఇస్తాడు, ఓకే సార్ యువర్ ఆర్డర్స్ ఆన్ ద వే, అయిపోయింది. ఇలాంటి 100 పనులు 100 చార్ట్ చేయడానికి ఒక మనిషికి నెలకి 5,000 చాలు కూర్చోబెడుతున్నారు. ఒక నెల రోజులు చేస్తావు నువ్వు అయితే ఆ జాబు, ఒక 6 నెలల తర్వాత నువ్వు ఆ జాబ్ చేస్తావమ్మా, చిరాకు రాదు కొట్టి కొట్టి. అండ్ ఆ చిరాకులో బండబూతులు చేస్తున్నారు వీళ్ళు. నేను మొన్న ఎప్పుడు ఎయిర్టెల్కి ఒక ఫోన్ చేసి అడిగితే వాడు కనీసం ఫోన్ ఎత్తకుండా సార్ మీ ఆర్డర్ నాకు రాలేదు, అసలు మీరేంటి ఎవరితో మాట్లాడుతారు, మరి పెట్టేసి పెట్టించేసింది ఫోన్ అమ్మా, ఆ లెవెల్లో తయారవుతుంది. దీనివల్ల కంపెనీస్ పోతున్నాయి, వాళ్ళ కస్టమర్ ఓరియంటేషన్, వాళ్ళ కస్టమర్ సర్వీస్ డ్రాప్ అయిపోతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, అసలు ఇక్కడ ఏం చేయాలి పని అని ఆలోచిస్తే, ఆర్డర్ నెంబర్ కనుక్కోవడం, డేటాబేస్లో కరెంట్ స్టేటస్ ఏంటో చెక్ చేసుకోవడం, రెస్టారెంట్ నుంచి వెళ్ళిందా లేదా, మనిషి పిక్ చేసుకున్నా లేదా, పిక్ చేసుకుంటే వాడు ఎక్కడ ఉన్నాడు చూసి వీళ్ళు పంపడం, ఈ మాత్రం నేను ఒక మనిషి ఎందుకు అని ఆలోచించి వీళ్ళు బాట్ చేయడం మొదలుపెట్టారు. బాట్ చేయడం మొదలుపెట్టడం వల్ల ఇప్పుడు ఈ జాబ్లన్నీ పోయి ప్రశాంతంగా కంప్యూటర్ చేసుకుంటుంది, నీట్గా చేసుకుంటుంది, దానికి బోరింగ్ లేదు కదా, దానికి అది మనిషి కాదు కదా. సో ఇప్పుడు ఈ జాబులు పోయిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? కంపెనీ పరంగా అది కరెక్ట్, కస్టమర్ పరంగా అది కరెక్ట్, ఎందుకంటే నాలాంటి వాడు కరెక్ట్ టైంకి ఆన్సర్ వస్తుంది, కంపెనీ మీద సర్వీస్ బాగుంటుంది. బట్ మరి ఉద్యోగాల పరంగా మన పరిస్థితి ఏంటి? అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎలాంటి జాబులు ఎత్తుక్కోవాలి? మనం ఎలాంటి జాబులు ఎత్తుక్కోవాలి అంటే ఆ బాట్స్ ఎలా రాయాలి, ఆ బాట్ మనమే తయారు చేయాలంటే ఎలా చేయాలి, ఇవి కొత్త జాబులు వస్తున్నాయి. ఇవన్నీ చేయాలంటే ఎలాంటి కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి, ఆ టెక్నాలజీస్ మనం ఎప్పుడు నేర్చుకోవాలి, అవి ఎక్కడ నేర్పిస్తున్నారు, అవి నేర్చుకుని వెళ్ళటం ఇప్పుడు మన పని. సో జాబులు పోతున్నాయి కానీ దాని తగ్గట్టుగా కొత్తవి క్రియేట్ అవుతున్నాయి. ఈ కొత్తవి ఇంతకుముందు లేవు. సో నువ్వు నేర్చుకున్న ఒకటే, 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాడు నేర్చుకున్న ఒకటే, వాడు కొంచెం ఫాస్ట్గా నేర్చుకుంటాడు, వాడు కొన్ని ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుసు కాబట్టి. సో ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది మనకి, కొడితే సరిగ్గా కొడితే డైరెక్ట్గా పైకల్ స్టార్ట్ చేయొచ్చు. ఓయో రూమ్స్లో స్టార్ట్ అయిన వాళ్ళలో నా గీతం జూనియర్స్, 3 ఇయర్స్ 4 ఇయర్స్ జూనియర్స్, నా తర్వాత మీకంటే కాలేజ్ బయటకు 3-4 ఇయర్స్ బయటకు వచ్చి ఉంటారు. ఒక్కొక్కడు నెలకి 100,000 రూపాయలు 150,000 రూపాయలు సిటీ హెడ్లు, స్టేట్ హెడ్లో ఉన్నారు. ఎందుకు? ఓయో స్టార్ట్ అయినప్పుడు అందరికీ కొత్త అది. సో వీడితే ఏంటి, వాడితే ఇంకా వీడితే టెక్నాలజీ అర్థం చేసుకుంటాడు, ఫాస్ట్గా ఆన్లైన్ చేస్తాడు, ఇంకా ఫాస్ట్గా బాగుంటుంది వీళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి వీడు ఎక్కువ రోజులు ఎక్కువ టైం పని చేస్తాడు. కంప్యూటర్ మీద అయితే ఎప్పుడు పడితే పని చేయొచ్చు కదా, వీడి పెళ్లి కాదు అర్ధరాత్రి రెండింటి పింగ్ చేసినా కానీ రిప్లై ఇస్తాడు.
సో అందుకని చెప్పి వీళ్ళందరూ ఆ ఫస్ట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు బాగా ముందుకెళ్లారు. జూమ్ కార్ వచ్చింది, జూమ్ కార్ ముందు వచ్చిన వాళ్ళంతా బాగా ముందుకెళ్లారు. ఓలా, ఊబర్, స్విగ్గీ, మీరు ఏ కంపెనీ అయినా చూడండి, ఈ కొత్త వచ్చిన స్టార్టప్స్లో అర్లీ స్టేజ్ క్యాంపస్ నుంచి బయటకు వచ్చి 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ టాప్ పొజిషన్స్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, మీ అందరు చేయండి, వాళ్ళు చేసింది ఏంటి, ఏమవుతుంది 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 అని ఎప్పుడు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ పింక్ కొడుతూ ఉన్నారు, ఏ మీరు ఎప్పుడు వస్తున్నారా, వైజాగ్ వస్తున్నారు, వైజాగ్ వస్తే నేను రెడీగా ఉన్నాను, వైజాగ్ వస్తే రెడీగా ఉన్నాను, వైజాగ్ వస్తే రెడీగా ఉన్నాను, వాళ్ళు కొడుతూ ఉన్నారు. వాడు ఏ రోజైతే వైజాగ్లో పెడదామని ఆలోచన వచ్చిందో టక్మని అడుగుతూ వస్తారు ఫస్ట్, అరే పలానా వాడు ఎప్పటి నుంచో పింక్ చేస్తున్నాడు, మెయిల్ రాస్తున్నా, వీడి సంగతి ఏదో చూద్దాం. కానీ ఎవరు చేశాడు ఇక్కడ ఫస్ట్ వర్క్? వీడు చేశాడు ఇక్కడ. మీరు మరి ఆ వర్క్ చేస్తున్నారా? అది చేయండి, రాకపోతే అడగండి. కానీ ఇవాళ ఒకరోజు చేసి ఆ చేసాం అయిపోయింది, రేపు రాలేదంటే నేను చెప్పలేను. అది అది అక్కడ లక్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. మళ్ళీ హార్డ్ వర్క్ మనసు నుంచి మనం చేస్తాం, బట్ లక్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. ఈ రెండు కలిసి వచ్చినప్పుడు ఇట్ హ్యాపెన్స్. బట్ అలాగే మనం చేయడం ఆపేసాం అనుకోండి, ఆ లక్ వచ్చి డోర్ కొట్టిన రోజు మనం అక్కడ ఉండడం తలుపుతడానికి. అర్థమైందా? సో అండర్స్టాండ్ ఇట్ దట్ వే అమ్మా. ఆల్ ద రిపీటబుల్ ప్రాసెసెస్, వాట్ ఎవర్ కెన్ బి రిపీటెడ్ విల్ బి ఆటోమేటెడ్. దట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ అండ్ విల్ క్యాచ్ అప్ టు ఇట్ ప్రిటీ సూన్. బట్ ఆల్ దట్ ఆటోమేషన్ నీడ్స్ ఇన్నోవేషన్. సో దట్స్ వేర్ వీ నీడ్ టు స్టార్ట్. వన్ మోర్ థింగ్ ఇస్, ఐ విల్ టేక్ ద ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ హియర్. సీ, ఐఎమ్ ట్రైన్ టు ఫైండ్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. 10 పీపుల్ ఐ విల్ హైర్ నౌ. సో ద ప్రాసెస్ ఇస్ లైక్ ఐ విల్ గో ఫర్ ఇంటర్వ్యూ, విల్ ఆస్క్ హౌ మెనీ ఇయర్స్ విల్ యూ వర్క్ ఫర్ మై కంపెనీ. 5 ఇయర్స్. 3 ఇయర్స్. 2 ఇయర్స్. ఎస్ సార్. బాండ్ సైన్ చేస్తావా? నో. బాండ్ సైన్ చేయను సార్. సో నౌ యాజ్ అ కంపెనీ ఐ హైర్ పీపుల్. ఓకే, ఐ గో, ఐ వేస్ట్ మై టైమ్ ఇన్ ఇంటర్వ్యూయింగ్ పీపుల్, ఐ ఇన్వెస్ట్ మై టైమ్ ఇన్ ఇంటర్వ్యూయింగ్ పీపుల్. దే ఆర్ టూ థింగ్స్ గా. ఐ ఇన్వెస్ట్ మై టైమ్ ఇన్ ఇంటర్వ్యూయింగ్ పీపుల్, గెట్ ద రైట్ టాలెంట్, అండ్ దెన్ ఐ గివ్ యూ ద బెస్ట్ సాలరీ. 25,000 ఉండాలి సార్ మినిమమ్. హైదరాబాద్కి 25,000 లేకపోతే అలా చేస్తాం సార్. ఎస్, వి గివ్ 25,000. నౌ ద నెక్స్ట్ పాయింట్ ఈస్, వన్స్ ఐ ఇన్వెస్ట్ లైక్ ఎవ్రీబడి సేస్ హియర్ ఐ హ్యావ్ టు పే ఫ్రమ్ మై పాకెట్, ఐ హ్యావ్ టు పే ఫ్రమ్ పాకెట్, టుమారో వాట్ హ్యాపెన్స్ ఇస్, వన్స్ ఐ పుట్ ఆల్ ద హార్డ్ వర్క్ ఇన్ యూ, స్విచ్ హైక్ అంతే కదా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ టుడే ఐ ట్రైన్ మై మ్యాన్ పవర్, ఐ పుట్ ఆల్ మై ఎఫర్ట్, ఐ పుట్ ఆల్ మై ఎనర్జీస్ ఇన్ టు ట్రైనింగ్ యూ గైస్, ఎనీబడి యాజ్ సచ్, అండ్ దెన్ వాట్ ఐ సీ ఈస్ దిల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కంపెనీ. సో నా హూ ఈస్ బెటర్, కంప్యూటర్, ఆటోమేటెడ్ సిస్టమ్, ఆర్ అ హ్యూమన్ బీయింగ్? హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్. హౌ మెనీ ఆఫ్ యూ సేస్ హ్యూమన్ బీయింగ్? దే ఆర్ టూ హ్యాండ్స్. అండ్ హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ? సో నా ద బేసిక్ ఫండమెంటల్ ద రిపిటేటివ్ ప్రాసెసెస్ ఆర్ ఆల్ ఆటోమేటెడ్ అండ్ స్టిల్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్నోవేషన్, వెన్ ఇట్ కమ్స్ టు లాయల్టీ, వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఇస్ వెన్ వీ డెఫినెట్లీ నీడ్ పీపుల్. దర్ ఇస్ నో అన్ఎంప్లాయ్మెంట్. అండ్ టాకింగ్ అబౌట్ ఓయో, హౌ మెనీ ఆఫ్ యూ వెయిటింగ్ ఫర్ కంప్లీటింగ్ యువర్ కాలేజ్ అండ్ గోయింగ్ ఫర్ స్టార్ట్అప్ ఆర్ జాబ్? యా, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ద రితేష్ అగర్వాల్ వుడ్ హావ్ బిన్ సిట్టింగ్ ఇన్ హిస్ రూమ్ అండ్ సేయింగ్ దట్ ఓకే, లెట్ మీ జస్ట్ కంప్లీట్ మై డిగ్రీ ఫస్ట్, దెన్ లెట్ మీ థింక్ అబౌట్ ఓయో. హౌ మెనీ ఆఫ్ యూ నో రితేష్ అగర్వాల్ ఇస్ డ్రాప్ అవుట్? హే, గ్లాడ్ టు సీ దాట్. So now that is exactly what you have to do. Go back, read about Ritesh Agarwal, and you'll find out how he scaled up going to Peter Thiel Foundation and founding this big company called Oyo. Do your research. Thank you, thank you. Good morning everyone. I'm Sailakshmi from Civil Engineering. I have a question. While hiring a fresher, will you see his skills or qualification? So in this day and age, right, I just wanted to, like, everybody wants to develop a skill, that's good. But when you come to work for us, as Jignesh was saying, we look for not just the skill which you have, but we look for what you can do more than that. Like in my startup culture, when I hire, I hire for a particular skill, but also I see what else can they do when there is issues happening around them. Are they taking another hat and putting on and doing that stuff is what we look for. So don't just look at one skill and developing that skill and okay, that will get you a job. But you want to go to the next level, you have to be a multi-task oriented, you know, individual.